విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ముందు వచ్చిన వారు ముందు జరిగి కూర్చోండి. స్పేసెస్ ఖాళీ లేకుండా, అలాగే మధ్యలో చైర్స్ ఫిల్ చేయండి, మధ్యలో చైర్స్ ఫిల్ చేయండి. రైట్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, అనేకమైన వారముల పాటు మేము మీ సన్నిధిలో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఈ చివరి ఆదివారం, ఈ సంవత్సరంలోని చివరి ఆదివారం కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలలో ఉన్నవారైనప్పటికీ తండ్రి మీ పిల్లలందరినీ చల్లగా కాపాడుతూ మీ కృపలో భద్రపరుస్తూ మీకు అనుకూలమైన వారిగా మీ పిల్లల్ని మలుచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతో గొప్పది, వర్ణనాతీతమైనది. మీ ప్రేమ వర్ణింప సఖ్యము కానిది తండ్రి. అది గ్రహించగలిగే జ్ఞానము, వివేకము మా అందరికీ ప్రసాదించండి. ప్రభు, మీ పిల్లలు మీ వాక్యాన్ని వింటున్నప్పుడు అవి మనుష్యుల మాటలని ఆలోచింపక పరలోకం నుండి పంపబడిన దివ్యమైన మీ వాక్కులను గుర్తించి మీ కుమారుడైన క్రీస్తునందు వర్ధిల్లుటకు ప్రతి వారికి తగిన సహాయమును అనుగ్రహించండి. వాక్యం విత్తబడుటకు మంచి నేల అత్యవసరమైనది. అలాంటి నేల, అలాంటి హృదయం మీ పిల్లలమైన మేమందరము ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. దయగలిగిన మా దేవా, మీ సత్యవాక్యాన్ని మీ పిల్లల హృదయాల్లో నాటడానికి సిద్ధపడుతూ ఉండగా మీ దీనదాసుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ సహాయాన్ని దయచేసి వినువారికి మేలు కలిగే విధంగా తండ్రి, వారికి అవసరమైన జ్ఞానయుక్తమైన సంగతులు తండ్రి వారికి నేర్పించడానికి మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదిస్తారని ప్రార్థనపడుతున్నాను. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో ఉండకుండా విన్నదానిని అనుసరించి జీవించగలిగే భాగ్యం అందరికీ ప్రసాదిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన మా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దైవజనాంగమ, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో ఈ సంవత్సరాంతంలో మరొకసారి కూడుకోవడానికి దేవుడు మనందరికీ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, సంవత్సరాలు గతించిపోవడం అనేది సహజం. మానవ జీవితంలో దినాలు తరిగిపోతాయి. తరిగిపోతున్న దినాలు సమిష్టిగా నెలలు అవుతాయి, నెలలు సమిష్టిగా సంవత్సరాలు అవుతాయి, సంవత్సరాలు సమిష్టిగా మన జీవితం అవుతుంది. ఈ విధంగా మన జీవితంలో అనేకమైన సంవత్సరాలు తరిగిపోతూ ఉండగా జననం పేరుతో భూమి మీదకు వచ్చినటువంటి మనం మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందరి జీవితం ఇంతే. జననం పేరుతో ఈ లోకానికి వస్తాం, మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మధ్యలో కొన్ని సంవత్సరాల చరిత్ర మనకంటూ లిఖించబడుతోంది. అలా లిఖించబడుతున్న మన చరిత్ర ఏ విధంగా ఉంది అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్. ఫ్యాన్స్ అవసరం లేదు, ఆపే. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులరా, మానవ జీవితం ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ఉన్నతమైనది. దేవుడు మనకు అనుగ్రహించింది, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎస్, రియల్లీ ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవితం చాలా చిన్నది. చిన్నదైనా కానీ దేవుడిచ్చిన బహుమానం, అందమైన బహుమానం. జీవితం అనేది దేవుడిచ్చిన అందమైన బహుమానం.
అందమైన బహుమానాన్ని ఎవరు అందంగా అలంకరించుకుంటారో వారు పరిపూర్ణులు, ఎవరు చిందరవందరగా చేసుకుంటారో వారు పనికి మాలినవారు. ఈ అందమైన జీవితాన్ని వేటితో అలంకరించుకోవాలి అని అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, జాలితో అలంకరించుకోండి, దయతో అలంకరించుకోండి, కరుణతో అలంకరించుకోండి, ప్రేమతో అలంకరించుకోండి, యథార్థతతో అలంకరించుకోండి, పవిత్రతతో అలంకరించుకోండి, పరిశుద్ధతతో అలంకరించుకోండి, ఇలాంటి ఎన్నో అలంకారాలు మీ జీవితానికి ఆపాదించుకోండి అని బైబిల్ చెబుతుంది. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఆ మాటలు వినకుండా క్రూరత్వంతో అలంకరించుకుంటున్నాడు, దుష్టత్వంతో అలంకరించుకుంటున్నాడు, అమానుషత్వంతో అలంకరించుకుంటున్నాడు, దౌర్భాగ్యపు ఆలోచన విధానాలతో అలంకరించుకుంటున్నాడు, చెడిపోయిన ప్రవర్తనతో అలంకరించుకుంటున్నాడు. ఏవైతే ఉండకూడని దుర్గుణాలు ఉన్నాయో ఆ దుర్గుణాలన్నిటితో మానవ జీవితాన్ని మనిషి అలంకరించుకుంటున్నాడు. కానీ దేవుడు కోరుకున్న అందమైన అలంకారం ఏ మానవుడు చేసుకోవట్లా, ఏ మానవుడి జీవితంలోకి ఆయన కోరుకున్న అందమైన అలంకారం రావట్లా. దేవుడు మనందరి నుంచి ఒకటే కోరుతున్నాడు, మంచిగా అలంకరించుకోండి మీ జీవితాన్ని, మంచిగా అందంగా బ్యూటిఫుల్గా అలంకరించుకోండి. లైఫ్ ఈజ్ టూ షార్ట్, చాలా చిన్నది. సో ఈ షార్టెస్ట్ లైఫ్ని బ్యూటిఫుల్గా అలంకరించుకోండి, అందంగా అలంకరించుకోండి అని దేవుడు చెబుతూ ఆ అలంకారానికి కావలసినటువంటి వాటన్నిటినీ మనకు అనుగ్రహించాడు. అందులో కరుణ ఎంత గొప్ప అలంకారం, దయ ఎంత గొప్ప అలంకారం, ప్రేమ ఎంత గొప్ప అలంకారం, జాలి ఎంత గొప్ప అలంకారం అది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు సమాజంలో మనకు అవి ఎక్కడ కనబడట్లేదు, ఎక్కడ కనబడట్లేదు. శరీరానికి కావలసిన అలంకారాలు కోకొల్లలు, అవి ఫేషియల్ అంటే ఫేస్కి సంబంధించిన క్రీములా, లేకపోతే లిప్స్టిక్లా, ఐస్కి సంబంధించినటువంటివా, హెయిర్కి సంబంధించినటువంటివా, టోటల్ బాడీకి సంబంధించినటువంటి దుస్తులా, ఇలా మనం వెతుక్కుంటే మెన్స్ ఆర్ ఉమెన్స్, పెద్దలు వృద్ధులు చిన్నలు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అలంకారాలు సమాజంలో చాలా మనకి విరివిగా దొరుకుతున్నాయి. కాస్మెటిక్స్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, క్లోత్స్ కానివ్వండి, మనకి సమాజంలో చాలా దొరుకుతున్నాయి. విపరీతంగా వాటితో మనం అలంకరించేసుకుంటున్నాం కూడా. న్యూ ఇయర్ వచ్చిందంటే ఖచ్చితంగా మనందరం మంచి మంచి బట్టలు తీసుకుంటాం, మంచి మంచిగా అలంకరించుకుంటాం, అంతే కదా చాలామంది చేస్తారు. అలా స్పెషల్గా న్యూ ఇయర్కి స్వాగతం పలుకుతారు. బట్ విషయం ఏమిటంటే న్యూ ఇయర్కి కొత్త బట్టలతో, కొత్త వస్తువులతో, కొత్త కొత్త అలంకారాలతో స్వాగతం పలుకుతున్నారు. కానీ అసలైన దేవుడు కోరుకున్న అలంకారంతో ఎవడు స్వాగతం పలకట్లేదు. మనకు కావాల్సిన అలంకారం దయ, ప్రేమ, జాలి ఇవన్నీ కిరీటాలుగా ధరించుకుంటే దేవుడు వాళ్ళను మహారాజుల్లా చూస్తున్నాడు ఆకాశం నుంచి. ఎవరైతే దయ కలిగి ఉన్నారో దేవుడికి వాళ్ళు అందంగా కనిపిస్తున్నారు. ఎవరు కరుణ కలిగి ఉన్నారో, ఎవరు వాత్సల్యం కలిగి ఉన్నారో, ఎవరు దీనులేడల ప్రేమ కలిగి ఉన్నారో, ఎవరు ఆయన ఇష్టాన్ని నెరవేర్చే విధంగా, సాటి మనిషిని ప్రేమించే విధంగా ఉన్నారో వాళ్ళందరూ దేవుడికి చాలా అందంగా కనిపిస్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. కానీ ఆ అలంకారాలు దురదృష్టవశాత్తు ఈరోజు మానవుల్లో లేవు. ప్రియులారా, వారం వారం ఇక్కడ సమకూడుతున్నటువంటి మనమందరము కూడా, సమకూర్చబడుతున్నటువంటి మనమందరం కూడా ఆ విషయాన్ని ఒకసారి ధ్యానిస్తే చాలా వారాల పాటు మీరు రెగ్యులర్గా వాక్యం వింటున్నారు. మిమ్మల్ని అందరిని ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది నాకు. అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేయను, ఎవరెవరు ఎప్పుడు వచ్చారనేది నేను అబ్జర్వ్ చేయను. కానీ ఈరోజు మిమ్మల్ని అందరిని ఒక క్వశ్చన్ అడుగుతా, లైవ్లో చూస్తున్న వాళ్ళని కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ప్రపంచవ్యాప్తంగా చాలామంది లైవ్లో మన జరుగుతున్నటువంటి వాక్యాన్ని దూర దూర ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి వెళ్ళిన అక్కలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు వీక్షిస్తూ ఉంటారు. వాళ్ళ కోసమే లైవ్ ఇచ్చేది ముఖ్యంగా. అయితే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ సంవత్సరంలో ఒక ఆదివారం కూడా వాక్యం మిస్ అవ్వకుండా నేను అటెండ్ అయ్యానన్న వాళ్ళ చేతులు ఎత్తండి.
ఒక్క ఆదివారం కూడా నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఎవ్రీ సండే నేను ఇక్కడికి అటెండ్ అయ్యాను. ఎట్టి పరిస్థితుల్లో నేను మానలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఒక్కడు ఉన్నాడు, ఓన్లీ వన్ పర్సన్. నిజంగా చాలా సంతోషం ఆ బ్రదర్కి. మిగిలిన వాళ్ళందరూ ఎగ్గొట్టిన బాపతలే. అంటే మనకి రకరకాల బిజీ లైఫ్ కదా, బిజీ షెడ్యూల్. ఇప్పుడు మిమ్మల్ని మరో ప్రశ్న అడుగుతున్నా, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే ప్రశ్న. ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వకుండా వాక్యాన్ని విన్నాను, ప్రతి వారం నేను వింటాను అన్నవాళ్ళు చేతులు ఎత్తడానికి అవకాశం లేదు కదా. పోలే, మీ కింద కామెంట్స్ ఉన్నాయి కదా, అందులో కామెంట్ చేయండి. నేను వచ్చాను, నేను విన్నాను, ప్రతి వారం మిస్ అవ్వకుండా నేను వాక్యం విన్నాను, నేర్చుకున్నాను అన్నవాళ్ళు, లైవ్లో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్ ఉంది కదా, అందులో కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్స్ వస్తాయి? ఏమో అందులో ఒకటో రెండో వస్తాయేమో. నైస్. ఎందుకు ఈ విషయాన్ని నేను అడుగుతున్నానంటే, వాక్యం అనేది మన ఆత్మకి ఎంత అవసరమో మనకు అర్థమైతే, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే నాటుకుంటామో అప్పుడే మనం దాంతో మనల్ని మనం అలంకరించుకోగలుగుతాం. మీ అందరికీ మరో ప్రశ్న, లైవ్లో చూస్తున్న వాళ్ళకి కూడా, అదేంటంటే ఈ సంవత్సరంలో ఆదివారాలు పక్కకు తీసేద్దాం, 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజుల్లో ఒకరోజు భోజనం తినడం మర్చిపోయానన్న వాళ్ళు, ఏది శరీరానికి ఒకరోజు భోజనం తినడం మర్చిపోయాను అన్నవాళ్ళు, రెండోది కుదరక భోజనం చేయలేదు అన్నవాళ్ళు, కుదరక వీలు పడలేదు, వీలు పడక ఆ రోజు నేను భోజనం చేయలేకపోయాను అన్నవాళ్ళు, దయచేసి ఎవరిని ఉంటే చేతులు ఎత్తాలి. అమ్మ ఒకసారి వెళ్ళి రూమ్ చూసిరండి, ఎవరో పాడు చేసినట్టున్నారు, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. పరిమళ వెళ్ళి చెక్ చేసి రండి అమ్మా. రైట్. ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, ఎవరన్నా ఉన్నారా ఈ సంవత్సరం నేను మానేశాను, ఈ సంవత్సరం నాకు భోజనం కుదరలేదు, ఈ సంవత్సరం నాకు వీలు పడక ఒకరోజు భోజనం మానేశాను అని వాళ్ళు దయచేసి చేయి చూపించండి. ఎవడో ఒకడు ఉన్నాడు. ఎందుకు కుదరలేదు పాపం తమ్ముడికి? రోజంతా ఏం తినలేదా? ఉదయం నుంచి మళ్ళీ రేపు ఉదయం వరకు ఏం తినలేదా? ఒంట్లో బాగోక, అది విషయం, మంచం మీద ఉండుంటావు, అది కన్సిడర్ చేయరు. నీకు ఒంట్లో బాగోక మంచం మీద ఉంటే అది కన్సిడర్ చేయరు. నీకు అన్నీ బాగుండి ఆరోగ్యంగా ఉండి మంచం మీద ఉంటే ఎవడో తినడో సెలైన్ లెక్కిస్తారు, అలా అయితే ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు తినరు. సో అది కాదు, మీరు పూర్తి స్పృహలో ఆరోగ్యంగా ఉండి అవకాశం ఉండి కూడా నాకు కుదరలేదు అందుకే తినలేదు అన్న వాళ్ళ గురించి అడిగా. కాబట్టి ఎవడు ఉండడు, సాధారణంగా ఎవరు ఉండరు. అయితే ప్రియులరా, వాక్యం విషయంలో మనకున్న అశ్రద్ధ, ఎందుకు అశ్రద్ధ వస్తుంది అంటే, రోజు భోజనం ఎలాగైతే శరీరానికి అవసరమో ఆత్మకు కూడా వాక్యాహారం అంతే అవసరం. ప్రతిరోజు వాక్యం నేర్చుకోవాలి, వినాలి, దాంతో మనల్ని మనమే అలంకరించుకోవాలి, అప్పుడే మనం దైవానికి దగ్గర అవుతాం. గుర్తుపెట్టుకోండి, సమాజంలో మనల్ని చెడిపేటువంటి చెడు ప్రభావం చాలా ఉంది. సమాజం మొత్తం చెడుతో నిండిపోయింది కాబట్టి ఆ చెడు మనిషిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. మనిషి దానికి దూరంగా పరిగెత్తాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో వారు ఆ చెడు నుంచి దూరంగా ఏం చేస్తారు, జరిగిపోతారు, చెడు నుంచి దూరంగా పరిగెత్తగలుగుతారు, దేవుడిచ్చేటువంటి అందమైన అలంకారాలతో తమను తాము అలంకరించుకోగలుగుతారు. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఆయన వాక్యం ప్రకటిస్తూ కొనసాగుతున్నటువంటి కాలంలో ఆయనకున్న వ్యతిరేకత అంతా ఇంత కదా. ఎందుకంటే వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే సంప్రదాయవాదం నశించాలి. సంప్రదాయవాదం అనేది మనుషుల్లో నుంచి వస్తుంది. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా వీళ్ళు ఉండగలరా ఉండలేరా అనేది తర్వాత విషయం. కానీ ప్రపంచానికి చెప్పేటప్పుడు మాత్రం ఇదిగో నువ్వు అలా కూర్చోకూడదు, ఇలా కూర్చోవాలంటే నువ్వు కూర్చోగలవా లేదు ముందు చూసుకోవద్దు. వీళ్ళు ఒక కొలత నిర్ణయిస్తారు, ఆ కొలతలో మనుషులందరూ ఉండాలని కోరుకుంటారు. అలాంటి బోధనా విధానం నేడు కూడా క్రైస్తవ్యంలో కొనసాగుతుంది. ఒక బోధనా విధానం అనేది నువ్వు ఏర్పరిచిన కొలబద్దలా ఉండకూడదు. ఒక్కొక్క అంశం ఒక్కో దానికి వర్తిస్తుంది, ఒక్కో దానికి వర్తించదు. ఒక్కో సంఘటనను బట్టి దేవుడు ఒక్కో విధంగా తీర్పు తీరుస్తాడు. వ్రాయబడిన ప్రతివచనం అందరికీ ఒకే విధంగా వడ్డించేయకూడదు. ఒకే విధంగా వడ్డించేస్తే అది ఏమైపోద్ది, తప్పైపోద్ది. అర్థమవుతుందా? ఈ విషయాన్ని నేను మీకు గతంలో కూడా చాలాసార్లు గుర్తు చేశాను.
రాయబడిన ప్రతి సందర్భాన్ని ఒకే విధంగా మనుషులకు వడ్డించేస్తే తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చికెన్ తింటాం, మనం తినే చికెన్ తీసుకెళ్ళి 6 నెలల పిల్లడికి పెట్టేస్తే, 2 నెలల పిల్లడికి పెట్టేస్తే చచ్చిపోతాడు. అదేంటది, నేను తింటున్నాను కాబట్టి వాడు అదే తినాలనుకుంటే అది నేరం. దేవుడు అతనికి చికెన్ నియమించలేదు, ఆ వయసుకి దేవుడు ఆహారాన్ని ఇవ్వమని చెప్పట్లేదు. సో ఆ వయసుకి అతడు తీసుకోవాల్సింది కేవలం తల్లిపాలు మాత్రమే. ఈ వివేకం మనకు ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే చాలామందికి ఆ వివేకం లేదు. ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా వచనాలను ఆపాదించేస్తుంటారు అంతే. ఏం లేదు, ఇంక ఈ వచనంలో నువ్వు కూర్చోవలసిందే అంటే సెట్ అవ్వదు. అది మనం బోల్ట్లు బిగిస్తూ ఉంటాం, నట్లు, బోల్ట్ నట్స్ ఉంటాయి. ఏ నట్టు పెడితే ఆ నట్టు, ఏ బోల్ట్కి పెడితే ఆ బోల్ట్కి పెట్టేస్తే సెట్ అవుతుందా? సెట్ అవ్వదు. పర్టికులర్గా దానికి సంబంధించిన కొలత కలిగిన దానికి అది ఏమవుతుంది? సెట్ అవుతుంది. వాక్యం కూడా అంతే. అందరికీ ఒకే విధంగా దేవుడు తీర్పు తీర్చడు. వారి పరిస్థితి ఏంటి, వారు ఏ స్థితిలో ఉన్నారు, వారి ఆలోచన విధానం ఏంటి, వారి హృదయంలో ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు, సంఘటన ఏంటి, అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే దేవుడు తన తీర్పును వెలువరిస్తాడు. ఇది మనకు ఉండవలసిన సెన్స్ బైబిల్ చదివేటప్పుడు. కానీ ఈరోజు చాలామందికి ఆ సెన్స్ లేదు. అందరినీ ఒకే దాంట్లో తోసేద్దామని చూస్తారు, ఒకే దాంట్లో తోసేద్దామని చూస్తారు. అందరిని ఒకే దాంట్లో తోసేస్తే కుదరదు. అది కరెక్ట్ విధానం కాదు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, బైబిల్లో వ్రాయబడినటువంటి విషయాలు, బైబిల్లో పొందుపరచబడినటువంటి విషయాలు అర్థం చేసుకోవడం సామాన్యమైన సంగతి అనుకున్నారు చాలామంది ఆనాడున్న ధర్మశాస్త్రోపదేశకులు, ఆనాడున్న ప్రధాన యాజకులు, ఆనాడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. అయితే ఏం జరిగిందంటే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు ఆ బోధలు ఎందుకో వాళ్ళకి ఇబ్బందిగా అనిపించాయి. చాలా ఇబ్బంది పడ్డారు ఆయన బోధలు విని. ఎందుకు ఆయన బోధలు విని ఇబ్బంది పడుతున్నారంటే, వాళ్ళు అనుకున్న కోణంలో ఆ బోధలు లేవు. అర్థమవుతుందా? ఒక మనిషి ఎప్పుడు ఇబ్బంది పడతాడంటే, తాను వింటున్నది కానీ, తాను చూస్తున్నది కానీ తనకు అనుకున్న విధంగా, తనకు అనుకూలమైన విధంగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనకు అనుకూలంగా లేకపోతే ప్రతోడు ఇబ్బంది పడతాడు. కామన్ కదా ఇది, అంతేనా? షర్ట్ ఉంది, కుట్టించుకున్నావు, ఆ షర్ట్ నీకు ఖచ్చితంగా నీ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుని నీ కొలతల ప్రకారంగా నీకు ఇస్తే హ్యాపీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు. కానీ ఆ మెజర్మెంట్స్ నీకు ఎప్పుడైతే సెట్ అవ్వలేదో, నీకంటే వ్యతిరేకంగా పెద్దగా కానీ చిన్నగానే ఉన్నాయనుకో, కంఫర్టబుల్గా ఉంటావా? ఉండలేవు. అంతే కదా. అలాగే బోధ కూడా అవతల వాడికి కంఫర్టబుల్గా అనిపించింది అనుకోండి, హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడు అనుకున్న విధంగా ఉండాలనుకుంటాడు బోధ ఎప్పుడు కూడా. సో వాడు అనుకున్న విధంగా లేదనుకోండి బోధ, వాడు యాక్సెప్ట్ చేయలేడు, అంగీకరించలేడు. ఈ ధర్మశాస్త్రోపదేశకుల పరిస్థితి కూడా అలాగే ఉండేది యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో. ఎందుకంటే ఆయన ప్రీచింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది, చాలా డిఫరెంట్గా. ఆయనకు తెలుసు, వ్యక్తుల స్వభావం తెలుసు, వ్యక్తుల పరిస్థితులు తెలుసు, వ్యక్తుల ఆలోచన విధానం తెలుసు, వారు ఎలాంటి వారో తెలుసు. సో తెలుసు కాబట్టి డాక్టర్ ఎలాగైతే రోగి యొక్క పరిస్థితిని గమనించి వైద్యం చేస్తాడో, డాక్టర్ ఎలాగైతే రోగి యొక్క పరిస్థితిని గుర్తించి వైద్యాన్ని అందిస్తాడో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే విధమైన వైద్యాన్ని ఆనాటి సమాజానికి అందించేవారు. అపోస్తలుడు అదే వేలో వెళ్ళారు, ప్రారంభ సంఘ విశ్వాసులు అదే వేలో వెళ్ళారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు మాత్రం ఆ వేలో వెళ్లకుండా కొత్త కొత్త వేలు సృష్టించేసుకున్నారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. We don't have many ways. We all have only one way. మనందరికీ ఒకటే ఒక వే ఉంది, అది యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి దారి. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే లూకా సువార్తలో 10వ అధ్యాయంలో 25వ వచనం నుంచి ధ్యానిద్దాం. జాగ్రత్తగా చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా లేచాడట, అందరిలో ఉండగా లేచిపోయాడు. కొంతమంది చూడండి, క్వశ్చన్స్ అడగడానికి బాగా ఇష్టపడతారు. కొంతమంది నిజంగా డౌట్ వచ్చి అడుగుతారు, కొంతమంది డౌట్ వచ్చి అడగరు సుమా, నాకు తెలిసింది వీడికి తెలిసో లేదో చెక్ చేద్దామని అడుగుతారు.
కొంతమంది నిజంగా డౌట్ వచ్చి అడుగుతారు, కొంతమంది ఏమో నేను అనుకునేది ఇడు అనుకుంటున్నాడో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు నేను రెండు రెండు ఆరు అనుకుంటున్నాను, వీడేమనుకుంటున్నాడో చూద్దాం. ఇప్పుడు ఈ డౌట్ అడిగేవాడు వాదన కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, నేను అనుకునే రెండు రెళ్ళారే వాడు కూడా అనుకోవాలన్న భావనలో అడుగుతుంటాడు ఒక్కొక్కడు. సో వాడు అనుకుంటాడు రెండు రెళ్ళు ఆరని, వాడు కన్ఫర్మ్ అయిపోయినటువంటి పర్సన్ వాడు. ఇంకా వాడిని ఎవరు మార్చలేరు, ఎందుకంటే వాడు రెండు రెళ్ళు ఆరు మీద ఎప్పటి నుంచో నిలబడి ఉన్నాడు. ఆల్రెడీ పెరుగు తోడుకుపోయినట్టు గడ్డగట్టుకుపోయినట్టు గడ్డగట్టుకుపోయాడు అనమాట వాడు. ఇప్పుడు ఆ రెండు రెళ్ళు ఆరుని బదులు కొట్టాలంటే మన వల్ల కూడా కాదు. కానీ వాడు కూడా డౌట్ అడగడానికి వస్తాడు ఈ రెండు రెళ్ళు నాలుగు అనేవాడిని. ఎందుకు వస్తాడంటే, నేను అనుకున్న ఆరు నువ్వు అనుకుంటున్న నాలుగుతో సరిపోవట్లేదు, కాబట్టి నేను అనుకున్న ఆరే నువ్వు కూడా అనుకోవాలని ఏదో విధంగా కిట్టించే ప్రయత్నం చేయడానికి కూడా వీడు డౌట్లు అడుగుతుంటాడు. అలాంటి వాళ్ళు లైట్ తీసుకోవడమే, పక్కన పెట్టేయడమే. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు డౌట్ అడగడానికి వచ్చాడట. ఏమని అడుగుతున్నాడట డౌట్? చూడండి, చదవండి, అక్కడ ఏం రాయబడింది? అక్కడ నిత్య జీవానికి వారసుడనొకటకు నేనేం చేయాలి అని ఆయనను శోధించుచు అడిగాను. శోధించటం అంటే అర్థం తెలుసా మీకు? శోధించటం, టెస్ట్, శోధన అంటే అర్థం ఏంటి? టెస్ట్. ఇప్పుడు టెస్ట్ ఎవరికి పెడుతున్నాడు? టీచర్కి. మీరు బాగా ఆలోచించండి, టెస్ట్లు అనేవి టీచర్లు స్టూడెంట్స్కి పెడతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే, టెస్ట్ ఎవరికి పెడుతున్నాడు అంటే టీచర్కి పెడుతున్నాడు. టెస్ట్ టీచర్కే పెడుతున్నాడంటే చాలా గొప్ప విద్యార్థి అనుకునేరు. అన్ని సందర్భాల్లో అది అప్లికబుల్ కాదు. అందుకే నేను అంటున్నాను, సందర్భాన్ని బట్టి ఆలోచించాలి. టెస్ట్ టీచర్కే పెడుతున్నాడంటే చాలా ఇంటలెక్చువల్ అయి ఉంటాడు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ టీచర్ సామాన్యుడు కాదు, ప్రపంచ గురువు, ప్రపంచ మేధావి, ప్రపంచాన్ని కలిగించినటువంటి జ్ఞానమై ఉన్నవాడు. ఇటు భౌతికంగా చూసినా అటు అభౌతికంగా చూసినా మహాజ్ఞాన సంపన్నుడు శరీరధారిగా నేల మీద అడుగు పెట్టాడు. ఆ టిన్ బయట పెట్టండి ఆయన వాలంటీర్సు, ఇందాక నుంచి అక్కడే ఉందది. మీరు వచ్చేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని చెయ్యండి, ఏం చేసినా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. రైట్. ఎప్పుడైతే ఈ టెస్ట్ పెడదామని శోధిస్తున్నాడట, ప్రభువును పదే పదే శోధిస్తున్న నిత్యజీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, నువ్వు నాకు చెప్పాలి అని అడుగుతున్నాడు. శోధిస్తూ అడుగుతున్నాడట. అంటే ఈ చూసారా, ఈ రెండు రెళ్ళు ఆరు టైప్ అనమాట, రెండు రెళ్ళు ఆరు టైపు. అంటే అతను అనుకున్న చెప్తాడా చెప్పడా అని అంతే. అప్పుడు ప్రభు మరలా ఇంకో క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్కి క్వశ్చన్ అనమాట, క్వశ్చన్కి క్వశ్చన్ అదే ఆన్సరు. ఒక్కో సందర్భంలో క్వశ్చన్కి క్వశ్చనే ఆన్సర్. ఇంకా అప్పుడు ప్రభు అడిగారు, అందుకు ఆయన, ధర్మశాస్త్రం అంది ఏమి వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఫాలో అవుతున్నావు కదా ధర్మశాస్త్రాన్ని? ఎస్. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతా. అసలు నేను నా పేరేంటి అనుకుంటున్నావు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. సో నేను ఫాలో అవుతున్నా. నేనే నేను ధర్మశాస్త్రం అంది ఏం రాయబడింది అని నన్ను అడుగుతోంది అయ్యా. ధర్మశాస్త్రాన్ని నమిలి 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 మింగేశా, అరిగిపోయింది కూడా ఆల్రెడీ, బాగా వంట పట్టించుకున్నా, జీర్ణించుకున్నా. సరే, ఏం రాయబడింది అందులో అని అడిగారు ప్రభు. అప్పుడు అంటాడు, నువ్వేం చదువుతున్నావని అతను అడుగగా, నువ్వేం చదువుతున్నావు, ఏం రాయబడింది, నువ్వేం చదువుతున్నావు, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలని నువ్వు చదువుతున్నావు, నీకేం అర్థమైంది, నీకేం రాయబడింది, నీకేం తెలుసు చెప్పు ఫస్ట్ అని అడిగితే ఆయన అన్నాడు, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకైనా నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలా చెయ్యి సరిపోతే పో. వండర్ఫుల్ ఆన్సర్ కదండి, కరెక్ట్గా చెప్పేశావు, సరే అలా చేసే, ఇంకేముంది, నీకు తెలుసు కదా, తెలిసి తెలిసి ఎందుకు అడుగుతావు, నీకు అన్నీ తెలుసు, నువ్వు ఉపదేశకుడివి. సో జస్ట్ డూ దట్, యు జస్ట్ డూ దట్. సో నువ్వు ఖచ్చితంగా నిత్య జీవితానికి వెళ్ళిపోతావు, అది చెయ్యి, వెళ్ళు అలా, నువ్వు ఏదైతే చెప్తున్నావు అలా చేసేయి
అని చెప్పేసరికి అబ్బే అసలు మనకు మన ఆ టైపోడు అసలు ఆగడు కదా, మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడట, అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరచు కొనగోరి. జనాలు ఉన్నారు కదా ఇక్కడ, ఎంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఇంతమందిలో నేను అడిగిన క్వశ్చన్కి నా చేత ఆన్సర్ చెప్పించి నన్ను అలా చెయ్యి అన్నాడు. ఇప్పుడు జనం ఏమనుకుంటారు, వీడు చేయట్లేదేమో అనుకుంటారు. ఇది మనకు మరల పెద్ద రిస్క్, ఇది మనల్ని రిస్క్లో పెట్టేసాడు ఈయన అని వెంటనే ఏమని తమాయించుకుని ఏమంటున్నాడంటే, నీతిమంతుడైనట్టు కనపరుచుకుని కోరి జనాలందరి ముందు లేని అలంకారాన్ని ప్రదర్శించటం. ఉన్న అలంకారాన్ని ప్రదర్శించాల్సిన అవసరత లేదు. నీ మెడలో నెక్లెస్ ఉందనుకో, నెక్లెస్ లోపల ఉంది అని ఇలా మూసుకొని వెళ్ళాల్సినంత అవసరం ఏమీ లేదు, ఉంటుంది కనబడుతుంది. అయ్యా నా దగ్గర ఉంది, లోపల ఉంది, చూపించకూడదు ఇప్పుడు, ముహూర్తం కాదు, అనాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉందనుకో నీ మెడలో నిజంగా నెక్లెస్, అది ఏమవుతుంది, ఎస్ అది బయటికి కనబడుతుంది. నువ్వు ఏదైనా ఒక ఆర్నమెంట్ మెడలో వేసుకున్నా, చేతికి పెట్టుకున్నా, ఏం చేసుకున్నా బయటికి కనబడుతూనే ఉంటుంది, అది బహిరంగంగా తెలుస్తుంది. నీ అలంకరణ అనేది నిజంగా అది హృదయ సంబంధమైన అలంకరణే అయితే, నువ్వు నిజంగా అలాంటి వాడివే అయితే, దేవుని యొక్క అలంకారాలతో నిన్ను నువ్వు అలంకరించుకున్న వాడివే, అలంకరించుకున్న దానివే అయితే, నువ్వు దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అది సమాజానికి ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటుంది, కనబడుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న గోరి, ఇది దరిద్రం, ఇది కనపరుచుకోవడం అనేది దరిద్రం. ఇప్పుడు నేను నల్లోన్నా తెల్లోన్నా అంటే చూడగానే నా రంగును బట్టి వీడు నల్లోడే, లేకపోతే వీడు తెల్లోడే, లేకపోతే వీడు చామంచాయుడే అని అవతలుడికి ఈజీగా అర్థమైపోతుంది కదా, అర్థమైపోద్ది. సో దాన్ని కనపరుచుకోవడానికి మళ్ళీ నేను ఎక్స్ట్రాగా చేయాల్సిన ఏం అవసరం లేదు. సో నేను నీతిమంతుడివా కాదా అనేది నీ క్రియలు చెప్పేస్తాయి, నువ్వు నీతిమంతుడివా కాదా అనేవి నీ క్రియలు చెప్పేస్తాయి, నీ క్రియలు కనపడుస్తాయి. నీ క్రియలు ఆల్రెడీ సమాజానికి తెలుసు, మళ్ళీ ఎక్స్ట్రాగా కనపరుచుకోవాల్సిన అవసరం ఉంది. సో సమాజానికి కనపరుచుకున్న కోరట, సమాజం ముందు గొప్ప డబ్బా. ఏంటా డబ్బా, రేకు డబ్బా, కొడుతున్నాడు చూడండి. అందుకు అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగను. చూసారా, ఇంతకీ ఎవరు నా పొరుగువాడు అన్నాడట. అప్పుడు ప్రభు, అందుకు ఏసిట్లే నేను. సరే నీకు ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా విను. యేసుక్రీస్తు ప్రభు వారి వే ఆఫ్ ప్రీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సైకాలజిస్టులు కూడా ఆశ్చర్యపోతారు ఆయన వే ఆఫ్ ప్రీచింగ్కి. వరల్డ్ వైడ్ ఇలాంటి వే ఆఫ్ ప్రీచింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంతవరకు ఎవ్వడు కనుగొనలేదు. అలాంటి నెంబర్ వన్ పొజిషన్ యేసుక్రీస్తు ప్రభు వారిదే. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు తన దగ్గర నేర్చుకుంటున్న వాడి పాదాలు కడిగినటువంటి గురువు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్ మాత్రమే. తన దగ్గర నేర్చుకుంటున్న వాడి పాదాలు కడిగేంతటి తగ్గింపు కలిగిన ఒక మహాగురువు. గురువులు అనగానే సాధారణంగా పాదాలు కడిగించుకుంటారు తప్ప పాదాలు కడగరు. బేసిక్గా ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే గురువు అనగానే పైవాడు, శిష్యుడు అనగానే క్రిందివాడు. కనుక శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. కనుక శిష్యుడు ఎప్పుడూ బోధకుని పాదాలు కడగొచ్చేమో కానీ బోధకుడు ఎప్పుడు శిష్యుని పాదాలు కడగకూడదు అనే నానుడి ప్రపంచవ్యాప్తంగా అటు గ్రీకు తత్వవేత్తల్లో కానివ్వండి, ఆ పర్షియన్ సామ్రాజ్య కాలంలో ఉన్నటువంటి తత్వవేత్తల్లో కానివ్వండి, లేదా భారతీయ సమాజంలో గురువులను పిలువబడుతున్న వాళ్ళలో కానివ్వండి, చాలామందిలో మనం చూసింది అదే. ఏ గురువు అయినా సరే నేను గురువుని అని ఫీల్ అయ్యాడు, కానీ ఈ గురువు మాత్రమే నేను పరిచారకుణ్ణి అని ఫీల్ అయ్యాడు. అందుకే ఆయనకున్న విజ్డమ్కి, ఆయనకున్న ఆ జ్ఞానానికి, ఆయనకున్న తగ్గింపుకి ప్రపంచం సలాం చేసింది. అది యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి గొప్పతనం. ఈ గొప్పవానితో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అంటే సామాన్యంగా ఉండదు, ఎందుకంటే ఆయన జ్ఞాని. ఈ జ్ఞాని ముందు అలంకారం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు పొరుగువాడు మరి, నేను అనువలే నా పొరుగు అని ప్రేమించాలి, సరే నా పొరుగువాడెవడు అని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఒక మనుష్యుడు. నీకు ఒక విషయం చెప్తా జాగ్రత్తగా వినని చెప్పి, ఒక మనుష్యుడు
యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు. ఇంచుమించు 25 కిలోమీటర్స్ జర్నీ యెరూషలేము టు జెరికో. జెరూషలేము నుంచి జెరికోకు పోవాలంటే 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్లు అడవి మార్గం గుండా పోవాలి. ఇప్పుడు కూడా దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఆ ఏరియాలో. ఆ రాజమార్గం ఏదైతే రహదారి ఉందో చుట్టూ కొండలు ఉంటాయి. ఇప్పుడు మంచి వే వేశారు, నేను వెళ్ళినప్పుడు చూసా. కానీ ఆ పూర్వకాలంలో మరి ఎలాంటి వే ఉండేదో అంటే మీరు ఆలోచించవచ్చు. కొండల మధ్యలో వెళ్ళుంటారు, కొండల దారి గుండా వెళ్ళుంటారు. షార్ట్ కట్స్ అంటే అరణ్య మార్గాల గుండా, అంతే కదా, కొండల మధ్యలో నుండి. ఇప్పుడంటే విశాలమైన మార్గాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడట 25 కిలోమీటర్స్. ఇది కొంచెం, యెరూషలేము అనేది కొండ మీద కట్టబడిన పట్టణం కాబట్టి ఎత్తులో ఉంటుంది, జెరికో అనేది కొంచెం డౌన్లో ఉంటుంది అన్నమాట. సో ఆ దిగి వెళుతున్నాడు అని అందుకు రాయబడింది. సో వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతుంటే అతడు దొంగల చేతిలో చిక్కిన, ఆ మార్గ మధ్యలో దొంగలు ఉన్నారు. కామన్ కదా అది. ఇదివరకు కూడా మన ఏరియాస్లో పనులు లేనప్పుడు దొంగలుగా తయారైపోయి దారిలో కాసి కొట్టడాలు ఇలాంటివి ఉండేవని మన పెద్దలు చెప్పగా విన్నాం. ఈ రాజానగరం రోడ్లో దొంగలు కాసేవారట ఇది వరకు. అప్పుడు వెళ్ళడానికి భయపడిపోయేవారట. నా చిన్నతనంలో కంటే ఇంకా ముందు మా నాన్నగారు చెప్తారు, ఆ దొంగలు ఉండేవారట ఆ ఏరియాస్లో. సో కొన్ని ఉంటాయి, కొన్ని ఏరియాస్లో దొంగలు కాసేవారు, దొంగలు పట్టుకుని కొట్టేవారు, వాళ్ళ చేతిలో ఉన్నది లాక్కునేవారు అని చెప్తూ ఉంటారు మన ఏరియాస్లోనే. అలా ఇక పూర్వకాలంలో కూడా దొంగలు నిర్మానుష్యమైన ప్రాంతాల్లో అర్ధరాత్రి పూట ఎవరు వెళ్తూ ఉంటారు, లేదా మధ్యాహ్నం పూట ఒంటరిగా ఎవరు వెళుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కాపు కాసి కొట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు అవి దోచుకుపోవడం, ఇది పూర్వకాలంలో ఉండేదనమాట. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ పబ్లిక్లోకి వచ్చి దొంగతనాలు చేసేస్తున్నారు అనుకోండి, నిర్మానుష్యం కాదు. ఇప్పుడు దొంగతనాలకు మనుషులు ఎక్కువగా ఉంటారు, రద్దీగా ఉండే ప్రాంతాలు కావాలి. పూర్వకాలం అయితే దొంగతనాలకి మనుషులు లేని ప్రాంతాలను ఎంచుకునేవారు. ఇప్పుడు దొంగలు బాగా అప్డేట్ అయిపోయారు, మరి ఏం చేస్తాం? దొంగలు బాగా అప్డేట్ అయిపోయి మనుషులు ఎక్కువ ఎక్కడ ఉంటారో అక్కడ దొంగతనాలు మొదలుపెట్టారు. రైట్, ఈ దొంగల చేతిలో చిక్కాడట. వారు అతని బట్టలు దోచుకున్నారట, అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. ఈ దొంగలు కూడా మనుషులే కదా, వాళ్ళ అలంకారాన్ని పరిశీలించండి. వేటితో అలంకరించుకున్నారు వాళ్ళు తమ్మును తాము? స్వార్థంతో అలంకరించుకున్నారు. స్వార్థంతో అలంకరించుకున్నవాడే దొంగ అవుతాడు. తనను వలే తన పొరుగు వాని ప్రేమించేవాడా ఈ దొంగ? కాదు, స్వార్థపరుడు. స్వార్థంతో తన అంతరంగాన్ని అలంకరించుకున్నవాడు, దుష్టత్వంతో తన అంతరంగాన్ని అలంకరించుకున్నవాడు. వాడికి ఈజీ మనీ కావాలి. జాలి లేనివాడు, దయ లేనివాడు, కరుణ లేనివాడు, తుచ్చమైన డబ్బు కోసం సాటి మనిషిని కొడుతున్నాడు. తనది కాని దానికోసం మరో మనిషిని కొడుతున్నాడు. చంపడానికి కూడా వెనకాడట్లేదు, తుచ్చమైన స్వల్పకాల ఆనందం కోసం. ఎప్పుడైతే కొడుతున్నాడో, నాలాంటి మనిషే కదా అన్న భావన అతనికి లేదు. దెబ్బ పడుతున్నప్పుడు అవతల వ్యక్తి చచ్చిపోతాడు, చచ్చిపోయినా ఇతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది దొంగలు చూడండి, మెళ్ళలో చైన్ లాక్కెళ్ళిపోతుంటారు, ముసలోళ్ళని ఈట్ చేస్తుంటారు కింద పెట్టి. పాపం వాళ్ళకి ఎంత కొట్టుకుపోద్దో. కొంతమంది ముసలోళ్ళు అయితే చచ్చిపోయారు. ఒక ఆమెనైతే బండి మీద వెళ్తుండగా, చిన్న బండి మీద భార్యాభర్త వెళ్తున్నారు. ఐ థింక్ అది ఏదో మామూలు స్కూటర్ అనమాట. చిన్న స్కూటర్ మీద భార్యాభర్త వృద్ధులు ఏదో వివాహానికి వచ్చి వెళ్తూ ఉంటే, వెనక నుంచి ఈ పెద్ద బైక్ వేసుకుని, ఈ మోటార్ బైక్ కొంచెం హై రేంజ్ బైక్ వేసుకుని వేగంగా వచ్చి ఆమె మెడలో ఉన్న చైన్ పట్టుకుని లాగేస్తే ఆమె ఆ బండి మీద నుంచి వెనక్కి పడిపోయింది. అయినా వీడు వదల్లా, మొత్తం మీద తెంపుకున్నాడు, ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఆమె తల చిట్లిపోయింది, చచ్చిపోయింది. వాళ్ళకి అనవసరం. ఆమె చచ్చిపోయిందా బతికిందా ఏమైంది వాడికి అనవసరం. వాడికి ఆ చైన్ కావాలి. ఆ చైన్ పట్టుకెళ్ళి ఏం చేస్తాడు? అమ్ముకుంటాడు. ఎంత వస్తుంది? ఒక 20,000, 30,000, 1,00,000 వచ్చింది. దాన్ని తాగడానికి వినియోగిస్తాడు, లేకపోతే చెడ్డ అలవాట్లకు వినియోగిస్తాడు, లేకపోతే చెడ్డ కార్యాలకు వినియోగిస్తాడు. ఆ 100,000 అయిపోద్ది, కానీ ప్రాణం మాత్రం తిరిగి రాదు. ఆ కుటుంబం ఎంత ఏడుస్తుందో, ఆ ముసలాయన ఎంత ఏడుస్తాడు, ఆ భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఏంటో, పిల్లల తల్లితో ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నారో, ఆ కుటుంబానికి ఆమె దిక్కేమో, ఆమె లేకపోతే ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరు లేరేమో, ఇవన్నీ వాడికెందుకు? వాడు దొంగ. వాడి అలంకారం, వాడి హృదయ సంబంధమైన అలంకారం అంతా నీచమైనదిగా, పనికిమాలినదిగా నిండిపోయింది. కాబట్టి వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో ఈ దొంగల్ని చూస్తుంటే వాళ్ళు అలంకరించుకున్నది దైవత్వంతో కాదు, వాళ్ళు అలంకరించుకున్నది దుష్టత్వంతో అని మనకు అర్థమవుతుంది. అందుకే ఈ చిక్కినటువంటి వాడిని పాపం కొట్టారట, భయంకరంగా కొట్టారట, హింసించారు. అతని దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు, బట్టలు దోచేసుకున్నారట,
కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. చివరి దశలో ఉన్నాడు, ఇక లాస్ట్ స్టేజ్. ఇక అలా వదిలేస్తే కాసేపటికి ఏమవుతాడు, చచ్చిపోతాడు. అంతే కదా, గట్టి కొట్టారనుకోండి అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటుంది ప్రాణం. కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే ఆ ప్రాణం దాహం అనిపిస్తుంది, నీళ్ళు ఇవ్వరు, సకాలానికి వైద్యం అందదు, ఆదరించే వాళ్ళు ఉండరు, చేర్చుకునే వాళ్ళు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. సమయం గడిచే కొలది ఆ మినిట్ 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 వన్ బై వన్ ఒక నిమిషం మినిట్ బై మినిట్ గతిస్తూ వెళ్లే కొలది కూడా అతను మరణానికి మరింత చేరువైపోతాడు. ఇలా చచ్చిపోయిన వాళ్ళు సమాజంలో చాలామందే ఉన్నారు. యాక్సిడెంట్ పీపుల్ అయినా సరే, యాక్సిడెంట్ అయిన ప్రజలైనా సరే. అయితే ఈ విధంగా కొట్టబడినటువంటి వ్యక్తి కొరప్రాణంతో ఉన్నాడట. ఎప్పుడు ఊపిరి ఆగిపోద్దో తెలియని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి ఉపమానం ఎంత అత్యద్భుతమైనదంటే, ప్రపంచ మానవాళికి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పింది. ఏంటా పాఠం అంటే, వేటితో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి, ఎందుకు మీరు వాక్యానికి రావాలి, ఎందుకు మీరు వాక్యంలో ఉండాలి. జీవితం చాలా చిన్నది, నువ్వు ఎలా అలంకరించుకున్నా జీవితం అయిపోద్ది. నువ్వు వేటితో నీ జీవితాన్ని అలంకరించుకున్నా జీవితం అనేది వెళ్ళిపోద్ది, అది ఉండదు. అయితే వేటితో అలంకరించుకుంటే దేవుడు ఇష్టపడతాడు, వారు నిత్యత్వాన్ని పొందుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు అనేది ఇక్కడ ప్రభు చెప్పడంలో గల ప్రధానమైన ఉద్దేశం. ఆ కోణాన్ని మనం ఈరోజు ఆవిష్కరించబోతున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఒక యాజకుడు వచ్చాడట, అలా ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను. యాజకుడు అనగానే ఆల్రెడీ అలంకరింపబడినవాడు సమాజం దృష్టిలో, వేటితో అలంకరించుకున్నవాడు యాజకుడు. యాజకుడు అనగానే ఏముంటుంది, అయ్యో జాలి ఉంటుందా, ఉండదా? ఎందుకు ఉండదండి, రోజు జాలిలో ఈత కొడతాడు ఆయన. అతని నోటి వెంట వచ్చే ప్రసంగాలన్నీ జాలి ప్రసంగాలు, దయ ప్రసంగాలు, ఈత కొడతాడు అందులో, కరుణ ప్రసంగాలు ఉంటాయి. లైఫ్ అంటే ఏంటి, లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, లైఫ్లో ఎలా ఉండాలి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఇత్యాది ప్రసంగాలన్నీ ఆయన నోటి వెంట ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంటాయి. ట్యాప్ ఇప్పితే నీళ్ళు ఎలా అయితే వస్తాయో, ఆయన నోరిప్పితే అలాంటి జాలి, దయ, కరుణ, ఉత్తమమైన వాటి గురించినటువంటి విషయాలు. యాజకుడు అంటే దేవునికి నరునికి మధ్యవర్తి. ఎస్, యాజకుడు అంటే దేవునికి నరునికి మధ్యవర్తి. ఇప్పుడు ఆ త్రోవగుండా యాజకుడు వెళ్తున్నాడు. ఈ కొన ప్రాణంతో ఉన్నవాడు యాజకుడిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోద్ది. అమ్మయ్యా, ఎవడైనా వస్తాడేమో అనుకున్నాను కానీ రావాల్సిన వాడే వచ్చాడు. ఎవరొచ్చారు, యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే దేవుని సంబంధి. ఖచ్చితంగా ఇతని వలన నాకేమి లభిస్తుంది, సహాయం లభిస్తుంది. నన్ను ఈ స్థితిలో చూడగానే ఇతను కరిగిపోతాడు. నన్ను ఈ స్థితిలో చూడగానే ఇతనిలోని ప్రేమ కట్టలు తెంచుకుంటుంది. కట్టలు తెంచుకుని ఆ ప్రేమ నా మీద కుమ్మరింపబడుతుంది. ఖచ్చితంగా నాకు ఏదో ఒక మేలు చేయక మానడు అని ఆ కొర ఊపిరితో కొట్టుకుంటున్నవాడి ఆలోచన విధానం అప్పుడప్పుడే అలా చిగుర్లు వేస్తుంది. వడగాలు కొట్టి ఎండిపోయినట్టు టిక్మని ఎండిపోయింది. ఆశలన్నీ అడియాసలైపోయి నీళ్ళు జల్లేసిన పాలు పొంగుతుంటే టిప్ మన నీళ్ళు కొట్టినట్టుగా అలా అయిపోయింది. అంతే, అయ్యో అయ్యో సార్ 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 అంటే పక్కగా పోయాడట. సార్ హెల్ప్ మీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చచ్చిపోతున్నాను సార్, నా దగ్గర ఏం లేదు సార్, కొట్టిపడేశారు సార్ దొంగలు, సార్ కొట్టిపడేశారు సార్ దొంగలు. నిజంగా నాకు విచిత్రమైన విషయం చెప్పమంటారా, ఒక్క అరగంటో గంటో ఇతను ముందు అతను లేట్ అయ్యాడు అనుకోండి, ఆ ప్లేస్లో ఉండేది ఎవరో తెలుసా, ఆ యాజకుడే. నిజానికి వీళ్ళు మనకు అంత కాన్షియస్ అంత ఆ స్టేజ్లో ఉండదు మైండ్ ఆలోచన విధానం. నిజానికి ఒక ఇతను వచ్చే ప్లేస్లో అతను వచ్చే ప్లేస్లో ఇతను వచ్చారనుకోండి, ఆ ప్లేస్లో ఎవరు ఉంటారు, ఇతనే ఉంటాడు. యాజకుడు దొంగోడికి యాజకుడ బోజకుడ ఏం కావాలండి, డబ్బు కావాలడికి. వాడు ఆల్రెడీ లోపల ఉన్న అన్ని దుర్గుణాలతో నింపబడి ఉన్నాడు వాడు. ఆ దుర్గుణాలు యాజకుడా ఇంకొకడా ఏం చూడవు. అర్థమవుతుందా, చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఈరోజు సబ్జెక్టు. మీరు చాలాసార్లు చదువుకున్నదే కానీ, అందుకే బైబిల్ని ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ ఉండాలి.
అదే నేను మీకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నాను. సో ఆ ప్లేస్లోకి కానీ యాజకుడు వచ్చాడనుకోండి, ముందుకు ఫస్ట్ దెబ్బ ఎవరి మీద పడిపోద్ది? తలక ఎవరికి పగిలిపోద్ది? యాజకుడికి పగిలిపోదు. పట్ 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 మన పడిపోతే అంతే, ఒకేసారి పడిపోగానే కింద పడి కొట్టుకుంటాడు. అప్పుడు ఈ యాజకుడు ఏమనుకుంటాడు తెలుసా? నా శిష్యుడు ఎవడైనా వస్తే బాగుండు, నా దగ్గర నేను యాజకత్వం చేస్తున్న చోట ఎవడైతే భక్తుడు ఉన్నాడో ఆ భక్తుడు ఎవడైనా వస్తే బాగుండు అనుకుంటాడు యాజకుడు. పోనీ యాజకుడిని కాబట్టి నాకు ఎవడైనా సాయం చేస్తాడేమో అనుకుంటా చూస్తుంటాడు. ఎప్పుడైతే మనం ఆ స్థితి మనకు మారిందో, మనకు అవతల వాడి బాధ తెలియదు, అవతల వాడి కష్టం తెలియదు, అవతల వాడి కన్నీళ్ళు తెలియదు. మంచి పొజిషన్లో ఉన్నాడు మంచిగానే ఉంటాడు. ఎక్కడైనా చచ్చిపోయినలు ఉన్నప్పుడు చూడండి, ఆ చచ్చిపోయిన పర్సన్ ఎవరికైతే బాగా హృదయ ఎవరికి బాగా అవసరమో, ఎవరికి బాగా దగ్గరో వాళ్ళు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు కోల్పోయినందుకు ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి ఈ పర్సన్కి మధ్య చాలా చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఆ బాధ వీళ్ళకే తెలుసు, వాళ్ళు లేని బాధ వీళ్ళకే తెలుసు, ఆ పర్సన్కి బాగా తెలుసు. అందుకని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు మరి? ఆ ఊరుకమ్మా, ఏం మరలేదులే అమ్మా, అంతే అందరూ పోతారు కదా, అలాంటి పట్టించుకోవడదని కామెడీ చేసుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు, సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు. అదనమాట విషయం. అంటే ఎవరు ఆ పర్సన్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఆ పర్సన్ లేకపోవడం వల్ల ఎవరు ఎక్కువ డ్యామేజ్ అయ్యిందో, ఎవరికి ఎక్కువ డ్యామేజ్ అయ్యిందో, వాళ్ళు ఎక్కువ చింతిస్తారు, వాళ్ళు ఎక్కువ ఏడుస్తారు, అంతే కదా. అలాగే అవతల వాడి బాధ మనకు అర్థం కాదు, మనం ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆ బాధ అర్థం అవుతుంది. మనకు కూడా అదే పరిస్థితి వచ్చిందనుకోండి, మనకు ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. మనకు ఆ పరిస్థితి రానప్పుడు మనకు ఆ పెయిన్ తెలియదు, మనం లైట్ తీసుకుంటాం. ఇక్కడే పాపం యాజకుడు వచ్చాడట, చూశాడట, అతని ఆశల మీద నీళ్లు చల్లేశాడు, పక్కగా పోయాడు. యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారు టార్గెట్ చేశారంటే క్వశ్చన్ అడిగినోడు చచ్చిపోయి వెళ్ళిపోవడమే, శోధించడానికి వచ్చినోడు అయిపోయిందంటే ఇంకా అక్కడితో, అది ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం. సో అడిగాడు, అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు, పక్కగా పోయాడట. నెక్స్ట్ అందుకు తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తున్నారట? లేవీడు వస్తున్నాడట. లేవీడు అంటే ఎవరు తెలుసా? యాజకత్వం అనేది ఎవరికి ఇవ్వబడిందంటే లేవీయులకే ఇవ్వబడింది. యాజకత్వం అనేది ఎవరికి ఇవ్వబడింది? లేవీయులకి ఇవ్వబడింది. చూడండి, తర్వాత లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి, ఇతను కూడా మళ్ళీ ఆశలు చిగురించాయి. ఎవరికి? ఆ పడిపోయినోడికి పాపం, కొరప్రాణంతో ఉన్నోడికి మళ్ళీ ఆశలు చిగురించాయి. అమ్మయ్యా, ఈసారి లేవీయుడు వచ్చాడు. లేవీ వంశం అంటే గొప్పది, లేవీ వంశం అంటే గొప్ప, మోషే గారు పుట్టిన వంశం, అంతే కదా మరి, అహరోను గారి వంశం అది, యాజక వంశం అది, యాజకులందరూ లేవీలే, దశమ భాగాలు తీసుకునే వంశం, మామూలు వంశమా? ఏ వంశం అది? దశమ భాగాలు తీసుకునే వంశం లేవీ వంశం అంటే. పదే వంతు పుచ్చుకుంటారు టైత్, ఆ టైత్స్ అన్నీ వాళ్ళే తీసుకుంటారు దశమ భాగాలు. మరి అలాంటి వాడు వచ్చాడు, అప్పుడు ఈయన కూడా ఇచ్చినోడు అయ్యి ఉంటాడు. సరే, మొత్తం మీద ఆ లేవీడు వచ్చాడు, చూశాడు, నేను ఇప్పుడు ఏం చేయలేను రా అబ్బాయి నీకు, అలా కాదు బాబు, మనం ఒకటే ఒకే జాతోళ్ళు, నువ్వు యూదుడివే, నేను యూదుడినే, నువ్వు ఇస్రాయేలీడివే, నేను ఇస్రాయేలీడినే, యాజకుడు పోయితే పోయాడు, లేవీడా నువ్వు కూడా పోతే ఎలాగా, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ మెర్సీ ఆన్ మీ, నా పట్ల దయ చూపించు, నా పట్ల జాలి చూపించు, నా పట్ల కరుణ చూపించు. ప్రతి ఓడు యాక్సిడెంట్ అయిన ప్రతి ఓడు గర్వం ఉండదు ఇంక అక్కడ, ఇది నా కులం, నా కులం రక్తమే కావాలి, నువ్వు నా కులపోడువా కాదా, నన్ను ముట్టుకోకు, ఇంక ఇలాంటివి ఏమి ఉండవు. యాక్సిడెంట్ అయిందంటే ఏమంటారు? యారా ఏట్రా అనరు, ఏమండి అంటారు, అంటారు అనరా, అడుక్కునే వాడు వచ్చినా సరే ఏమండి కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతాడు. అరే కొంచెం హెల్ప్ చేయరా అని అడుక్కో, అడుక్కునేవాడైనా సరే ఎలా చూస్తాడు, ఏరా కాలు చేతులు ఇరిగిపోయి రక్తం కొక్కుంటూ కూడా నన్ను ఎరా అంటావరా అని ఆ చెప్పతో ముట్టు మీద ఇంకోటి కొట్టిపోతాడు. కాబట్టి ఇంకా అలా అనరు. అందుకని ఏం చేస్తారంటే, ఏమండి ముష్టి సంఘం అధ్యక్షులా మీరు, ఎవరైనా పర్లేదు, మీరు నాకు ఖచ్చితంగా ఏం చేయాలి, సాయం చేయండి బాబు, మా ఇంట్లో వాళ్ళకు ఫోన్ కొట్టండి బాబు అని అడుగుతారు. బ్రతిమలాటంలో మళ్ళీ ఆ రేంజ్ బ్రతిమలాటం ఎక్కడ చూడం మనం,
ఎందుకంటే కాసేపు ఉంటే చచ్చిపోతాం. స్థితి అలాంటిది, మరి ఏం చేస్తాం? యాక్సిడెంట్ అయినా ఎవడైనా సరే వాడు పొగరు పక్కన పెడతాడు, వాడు అధికారం పక్కన పెడతాడు, వాడు గొప్పతనం పక్కన పెడతాడు, ఖచ్చితంగా రాజీ ధోరణకు వచ్చేస్తాడు. బతిమాలే మాటలు మొదలు పెడతాయి. ప్రాణం మీద ఆశ, అక్కడ నా కులమా కాదా, నా మతమా కాదా, నా వనభోజనం నీ వనభోజనం ఒకటా కాదా, ఇలాంటివి ఏమి ఉండవు, ఇలాంటివి ఏమి ఉండవు. మొన్న ఒక ఆయన అంటాడు కదా, మా అమ్మాయిని ఇస్తే మా కులపోళ్ళకే ఇస్తానండి అన్నాడు. వేరే కులపోళ్ళు మనుషులు కాదా అంటే అది తగదండి, అది మంచిది కాదండి, మా కులపు వాళ్ళకే ఇస్తానండి మా అమ్మాయిని. మరి నువ్వు బయట ఉంపుడు గత్తెలను పెట్టుకుని బయట అక్రమ సంబంధాలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి కదా, మరి అక్రమ సంబంధాలు పెట్టుకున్న రోజుల్లో ఆవిడ నీ కులమా కాదా, ఆ వేసి నీ కులమా కాదా, ఆ వేసి నీ కులప ఆవిడే కాదా అని చూడవా? అప్పుడు చూడలేదు నువ్వే, అంటే నువ్వు చేసే రంకు పనులకి, నువ్వు చేసే పోరంబొగ్గు పనులకి నీ కులంతో పని లేదు. నేను ఎలా అంటున్నానని బాధపడకండి, కొంచెం కఠినంగా చెప్తున్నాను. నువ్వు వ్యభిచారాలు చేయడానికి ఆ వ్యక్తి నీ కులప ఆవిడ కాదా లేదా కులప మనిష కాదా అనేది చూడవు అన్నమాట. సంసారం చేయడానికి మాత్రం నీకేం కావాలి? కులం కావాలి. వ్యభిచారానికి మాత్రం ఏమక్కర్లేదు, కులం అక్కర్లేదు. ఏమి నీతిరా దరిద్రుడు అనేది, ఏమి నీతినిది అంటే ఆ మనిషి మనిషివాడు కాదా, ఆ మనిషిలో ప్రవహించేది ఈ మనిషిలో ప్రవహించేది రక్తం కాదా, ఆ మనిషిది ఈ మనిషి రక్తం మాంసాలు కాదా? లేదండి, ఏదేమైనా చెప్పండి, వ్యభిచారం వ్యభిచారమే, సంసారం సంసారమే. ఆహా, ఎంత దుర్మార్గపు స్వభావాలండి మనుషుల్లోను. ఇప్పుడు లేవీడు పోతున్నాడట, అరే ఈ లేవీడు హెల్ప్ చేయి, హెల్ప్ చేసే దగ్గర కులాలు గట్రా ఉండవు, గొడవలకే కులాలు. మళ్ళీ మన కుల పూడేనండి బాబు, రక్తం లేదట ఇస్తావా? నాకు మొన్నే జ్వరం వచ్చిందండి, చెప్పలేనండి, నీరసంగా ఉన్నానండి మంచిగా. అలా కాదే, రక్తం అవసరం అంటే నీ కులం ఒడే మరి ఇస్తా అంటే అవి నేను ఇవ్వలేనండి, మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, బలం తగ్గిపోయిందండి నాకు ఈ మధ్య. ఏది లావుగా అనుకుంటున్నారు, ఓ బొల్లండి ఇదంతా, నేను అలా కనబడతాను అంతే, అంత ఓ బొల్లేనది, నాకు రక్తం ఎక్కడ ఉందండి అని తప్పించి తిరుగుతారు. అరే నీ కులం వాడు ఆకలిగా ఉన్నాడట, కొంచెం అన్నం పెడతాం, నీ మతం వాడికి ఆకలేస్తుందట అన్నం పెడతాం అంటే అవి అన్నం పెట్టాం, అన్నం పెట్టాం, వైద్యం చేయించం, ఏ విధమైన పట్టించుకో, మా మతంలో ఉండాలంటాం అంతే. మతం మారాడంటే మాత్రం కూర్చుని ఏడుస్తాం, ఆడిగబడి ఏడుస్తాం అంతే. మరి మీ మతంలోనే ఉంటాడు, ఆడికి ఎవరైనా కష్టం వస్తే ఆదుకుంటాడు, అలాంటివి ఉండవు. కష్టాలు వస్తే ఆదుకోవటాలు ఇలాంటివి ఎవడ బతుకాడితే మళ్ళీ, కానీ మా మతంలో ఉన్నంతే ఇది క్యాష్ చేసుకుంటాం, మాకు ఇదో జబ్బు, మరి ఏం చేస్తాం, ఇది మానవ నైజం. సో యాజకుడు వెళ్ళిపోతున్నాడు, లేవీడు వెళ్ళిపోతున్నాడు, ఆ కొరప్రాణంతో ఉన్నవాడు అలాగే కొట్టుకుంటున్నాడు. అతని ఆశల మీద నీళ్లు చల్లుతూనే ఉన్నారు వచ్చిన ప్రతివారు, వచ్చిన ప్రతివారు అతని ఆశల మీద నీళ్లు చల్లుతూనే ఉన్నారు. ఆ కష్టకాలంలో, ఆ ప్రాణం పోయే సమయంలో ఎవ్వరు కూడా అతన్ని ఆదుకునే పరిస్థితిలో లేరు. అతనికి ఇప్పుడు సహాయం కావాలి, సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. పడుకున్నోడు యూదుడు, సహాయం యూదుడు చేస్తాడనుకుంటే యూదుల్లో అగ్రగణ్యులుగా ఉన్న యాజకుడు, ఇజ్రాయేలీల్లో అగ్రగణ్యులుగా ఉన్న యాజకుడు వచ్చాడు, తన సాటి వాడికి హెల్ప్ చేయకుండా పోయాడు. ఇజ్రాయేలీల్లో అగ్రగణ్యుడుగా ఉన్న లేవీయుడు వచ్చాడు, తన సాటి వానికి హెల్ప్ చేయకుండా పోయాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎవరినైతే అంటరాని వాళ్ళుగా, ఎవరినైతే తక్కువ కులపోళ్ళుగా, ఎవరినైతే జాతిహీనులుగా చూస్తారో అలాంటి వారిలో ఒకడు వచ్చాడు. అతని పేరే సమరయుడు. మీకు ఒక విషయం చెప్పమంటారా, ఇజ్రాయేలీలు ఎంత నీచులంటే ఎవరినైనా తిట్టడానికి తిడతాం కదా, అలా తిట్టడానికి ఈ జాతి తక్కువ వాళ్ళు అన్నట్టు సమరయుల పేర్లు వాడతారన్నమాట. మన దౌర్భాగ్యపు సమాజంలో కూడా కొంతమంది దేవుళ్ళ పేరట ఎవరైతే కల్పిత పాత్రలు సృష్టింపబడ్డాయో, ఆ కల్పిత పాత్రల్లో ఉన్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజాన్ని, ఒకడు తలలోంచి వచ్చాడు, ఒకడు భుజాల్లో నుంచి వచ్చాడు, ఒకడు పొట్టలో నుంచి వచ్చాడు, తొడల్లో నుంచి వచ్చాడు, ఒకడేమో కాళ్ళలో నుండి వచ్చాడని విడగొట్టేసరికి మన సమాజంలో కూడా పాపం అమాయకుల్ని తిట్టడానికి ఈ కులం తక్కువళ్ళు, జాతి తక్కువళ్ళు, ఊరి చివరు ఉండేవాళ్ళు అంటూ పనికిమాలిన పదాలు వాడుతూ కులాల పేరుతో దూషించే నీచులు అగ్రకులాలని చెప్పుకుంటున్న దౌర్భాగ్యుల్లో కూడా ఉన్నారు. ఇది సత్యం.
అంటే నీకు ఏంటి అసలు నీకు 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 కులాన్ని బట్టి మనిషిని గుణాన్ని నిర్ణయిస్తావా? ఆ దేవుడు అలా నిర్ణయించాడట. మాట్లాడతా ఈ వారంలో చూద్దరు కానీ, ఒకడికి ఇవ్వబోతున్నాను కౌంటరు, రేపు ఎల్లుండిలో వచ్చేస్తుంది, నాకు జ్వరం టైం కుదరక కొంచెం లేట్ అయింది అంతే, లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. సో ఈ నిర్ణయించినోడు ఏం చేశాడంటే గుణాన్ని కులంతో కలిపేశాడు. ప్రభు చెప్తున్నాడు కులానికి గుణానికి సంబంధం లేదు. కులాన్ని బట్టి గుణం ఉంటుంది అనుకుంటే నీకంటే అవివేకి, నీకంటే మూర్ఖుడు, నీకంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలో మరెవ్వడు ఉండడు. ఒక వ్యక్తి తన హృదయంలో వేటినైతే నింపుకుంటాడో దాన్ని బట్టి వాడి గుణం ఆధారపడి ఉంటుంది. కులాన్ని బట్టి ఎవడికి గుణం రాదు, కులాన్ని బట్టి ఎవడికి గుణం రాదు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారట, దేవుడు ఏమని చెప్తున్నాడట, కులాన్ని బట్టి నేను గుణకర్మలు కూడా విభాగించానని చెప్తున్నాడట వాళ్ళ దేవుడు. ఇప్పుడు కులాల బట్టి మనం అంచనా వేసుకుంటే ముందెళ్ళినోడు ఏ కులం? అగ్రకులం. వాళ్ళ 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 దృష్టిలో అగ్రకులం ఎవడు? వాడు యాజకుడు. మళ్ళీ అగ్రకులంలో కూడా ప్రీస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ముందు పొజిషన్ చూడండి, ప్రీస్ట్ హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు, ప్రీస్ట్ యాజకుడు. సో యాజకుడు ప్రీస్ట్ ఒక అగ్రగర్ణుడు అగ్రగా గణ్యుడుగా ఉన్నాడు అక్కడ. ఆడొచ్చాడు తన సాటివాడే, తన కులపోడే, తన జాతోడే, తన మతమోడే వదిలేసిపోయాడు. నీ మతమోడే కదా, మరి కహానీలు చెప్తావు కదా, నీ జాతోడే కదా, సోది కబుర్లు చెప్తావు కదా. అబ్బే జాలి దయా కరుణ అనేవి మనసులో లేకపోతే మన కులమా మన మతమా మన జాతి ఇవే ఉండవు, స్వార్థం మాత్రమే ఉంటుంది. అన్నదమ్ముల్నే దోచుకునే నీచులు, డబ్బు కోసం తల్లిదండ్రులనే హతమార్చే క్రూరులు, పదవి కోసం సొంత వాళ్ళనే చంపుకునే దుష్టులు, ఇలాంటి సమాజంలో మళ్ళీ ఇది ఒకటి మనకి అడిషనల్గా. ఇప్పుడు నీ కులపోడే కదా, అవును, మరి ఏం చేసావు? వదిలేసావు. నెక్స్ట్ లేవీడు వచ్చాడు, లేవీడు చూశాడు నీ కులపోడే కదా, అవును, నీ జాతోడే కదా, అవును, మరి ఏం చేసావు? పక్కగా పోదామంటే మనకి ఎందుకంటే తలపోటు టైం అంతా టైం టేకింగ్, మళ్ళీ మనీ మనీ పెట్టాలి ఇక్కడ. ఒక పక్క టైం టేకింగు, మన పక్కన ఏంటి, మనీ ఖర్చు అయిపోద్ది కదా. సో ఇక్కడ ఎవరు లేరాయే, కాసేపు ఉంటే సత్తాడాయే, మన పరువు ఏం పోదు, వీడేం చెప్తాడా చేస్తాడా, బయటికి వెళ్ళి పలానా యాజకుడు వచ్చాడని నన్ను వదిలేసిపోయాడు, పలానా లేవిడు వచ్చాడు నన్ను వదిలేసిపోతే కాసేపులో చచ్చిపోతాడు వీడు, ఆ పర్లే పోరా బాబాను, అవసరమైతే ముక్కు నొక్కి వెళ్ళిపోతారు కూడా నీళ్ళు, మళ్ళీ ఎవడికని చెప్తాడేమో అని. ఇంకెందుకు లేరా ఎలాగ పోతున్నావు కదా అని ఏదో పెట్టి ఇంకో రాయి పెట్టి మోదేసిపోయినా పోతారు వీళ్ళు. సరే జాలి లేయాల, జాలి దయాలేని దౌర్భాగ్యపు జీవితం ఉంటే అంత పోతే అంతలండి మనుషులు. ఇప్పుడు ఏ జాతినైతే పేరు పెట్టి తిడుతూ 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 వాడతారో ఇస్రాయేలీలు, ఆ జాతి వ్యక్తి ఆ దారి గుండా వస్తున్నాడట. మీకు ఇన్ఫర్మేషన్ కోసం చూడండి, యోహాన్ సువార్త తిడతారో తిట్టరో మీకు తెలియాలి కదా, ఏదండి ఎక్కడుందండి తిట్టినట్టు తిట్టడానికి వాడతారండి వాళ్ళని అని అంటే, ముందు చూడండి యోహాన్ సువార్త 8:48 యేసుక్రీస్తునే అలా తిడుతున్నారు వాళ్ళు. యోహాన్ సువార్త 8:48 చూడండి ఏం రాయబడింది అక్కడ, అందుకు యూదులు కొవ్వెక్కి కొట్టుకుంటున్న అగ్రవర్ణపు యూదులు, నీవు సమరయుడు నువ్వు, ఆ రోజుల్లో కానీ అంబేద్కర్ గారు ఉండుంటే అప్పుడే ఉండి అనమాట, ఇలా చట్టాలు వచ్చేసావన్నమాట. ఈ ప్రతి దేశంలోనూ జబ్బే ఇది, ప్రతి దేశంలోనూ జబ్బేనండి ఇది. మనం అందరం శూద్రులు, కేవలం మన భారతదేశంలో 3 వర్ణాల వాళ్ళే గొప్పోళ్ళట, 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు. ఇక రెడ్డి, కాపు, కమ్మ, మాల, మాదిగ, శెట్టిబలిజ, గౌడ, ఇంకెవరున్నారు, ఇంకా గొల్లలు, వెలమలు, ఇంకెవరున్నారు నాకు తెలీదు, ఇంకా చాకళ్ళు, కుమ్మర్లు, వడ్రంగులు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూనట శూద్రులట. ఆ 3 వర్ణాల వాళ్ళకి వీళ్ళు పాదసేవ చేయాలట. నేను చేయను బో, నేను చేయను, నాకు నేనే గొప్పని, ఏం చేసుకుంటా చేసుకో, మరంతే. ఏంటంటే ఈ మిగిలిన ఈ అన్ని కులాలోళ్ళునట, 3 కులాలోళ్ళకినట సేవలు చేయాలా అంటే వాళ్ళు మనుషులా, మిగిలిన వాళ్ళందరూ పనికి మానులా, ఎవడు చెప్పాడు ఈ దరిద్రపు సిద్ధాంతం? అందుకే నాకు నచ్చల నీ మతం, నీ ఆర్యమతం, నీ ఆర్యమతం సామాన్యుడికి అర్థంగా అర్థమైతే అసలు నచ్చదు నీ ఆర్యమతం.
సో ఈ జబ్బు ప్రతి దేశంలో ఉంది. నిజంగా యేసుక్రీస్తుని సాటి సొంత జాతి వాళ్ళే ఎందుకు వ్యతిరేకించారు అంటే కారణం వాళ్లలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించాడు కాబట్టి. ఆ కులపోళ్ళందరూ యేసుక్రీస్తుకు వ్యతిరేకమైపోయారు, ఆయనే యూదుడే, బట్ ఆయన అసలు కేర్ చేయలేదు. నా ఐడెంటిటీ ఏంటి అనుకున్నప్పుడు, ఎస్ నేను యూదుడినే కానీ నేను మనిషిని మనిషిగా చూసేటువంటి వాణ్ణి, నేను మనిషిని మనిషిగా గౌరవించేటువంటి వాణ్ణి. అలాంటి భావజాలం యేసుక్రీస్తులో ఉంది కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటున్నారట, నీవు సమరయుడివి అన్నారట. సమరయుడివి అంటే సమరయుడు అంటే మనిషి కాదా, సమరయుడు అంటే మనిషి కాదా అండి, కాదు, వీళ్ళే మనుషులు. ఎవరో ఈ అగ్రవర్ణపు యూదులే మనుషులు, సమరయులు మనుషులు కాదు ఇంకా. కాబట్టి నువ్వు సమరయుడివి అనేసరికి యేసుక్రీస్తు ప్రభు వారిని తిట్టడానికి వాడుతున్నారు ఆ పదాన్ని. సమరయుడివి నువ్వు, నువ్వు దయ్యం పట్టినోడివి, మేము యూదులం. చూసారా, ఈ జబ్బుతో ఉన్నవాడే ఆ కొట్టబడి పడిపోయినవాడు కూడా అయి ఉండొచ్చు ఐ థింక్. అయితే అతని వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు వచ్చారు, వదిలేసిపోయారు. ఇప్పుడు అతని వాడు కాని మరొక ఆయన వస్తున్నాడు. ఇతడే హీనమైన వాడు, సమాజం చేత తృణీకరింపబడినవాడు, సమాజం చేత వెలివేయబడినవాడు, సమాజం చేత అంటరానివాడు అనబడినవాడు. సమాజం తృణీకరించి నువ్వు ఊరవతలుండరా, నువ్వు దగ్గరకు రావద్దురా అని ఎవరినైతే వెలివేశారో ఆ వెలివేయబడిన వాడు వస్తున్నాడు. పడుకున్నోడికి ఇంకా ఆశలేముంటాయి, నాకు ఎలాగో హెల్ప్ చేయడం, ఎందుకంటే నేను బతుకున్నంతకాలం, నేను మంచిగా ఉన్నంతకాలం రా, నువ్వు అక్కడ ఉండరా, నేను నీళ్లు తాగాలంటే గ్లాస్ కడిగి అక్కడ పెట్టేసి పోరా, అంతే కదా, నీకు మళ్ళీ గ్లాస్ ఇవ్వడానికి కూడా మట్టి గ్లాస్ ఇస్తాం రోయ్. నువ్వు గడప దాటితేకే నేను ఇదివరకు మా అమ్మ రే బాబు వాళ్ళ ఇంట్లో పాలు ఇచ్చేసి వచ్చారు అనేది. చిన్నప్పుడు ఈ పాలు ఇవ్వడాలు అవి ఉండేవి కదా, మా అందరికీ పాడు ఉండేది, రైతు కుటుంబాలు కదా. పలనాలింటికి వెళ్ళి పాలు ఇచ్చొచ్చారా అంటే ఆవిడ అనేది, గడప బయట ఉండి బాబు లోపల రాకనేది. నాకు అర్థమైంది కదా, ఏ అబ్బాయిలకి ఇంత పొగరు అనుకునేవాడిని. మళ్ళీ అలా ఒకరోజు వాళ్ళ మనవరాలు అనుకుంటాను, ఇంతే ఉంటుంది, అయ్యి వెంకటరెడ్డి ఉన్నాడా అంది, డెప్ప ముగ్గిపోద్ది నీకు అన్నాను అంది చిన్నప్పుడు. ఏందే నీ వయసు ఎంత పేరు పెట్టి పిలుస్తున్నావు నువ్వు అంటే, కానీ అలా అంటే ముగ్గిపోయింది, వెళ్ళిపోయి చెప్పింది చిన్నప్పుడు అంతే, ముగ్గిపోయేది అలా డెప్ప. సో వెళ్ళి చెప్పింది, నన్ను కొట్టాడు ఒక కొట్ర, మరి పెద్దంతరం చిన్నంతరం లేకుండా మా నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తావే నువ్వు, ఇంత ఉన్నావు మళ్ళీ. సో ఇది వాళ్ళ భావజాలం. సో ఇలాంటివి ఈడెన్ని చేశాడు పాపం పడిపోయినాడు, వస్తున్నాడు సమరయుడు, ఆశలు ఉండవు ఇంకా, ఎందుకంటే మన కులపోళ్ళు వస్తే మనల్ని కాపాడతారని ఆశ ఉందేమో, వస్తున్నాడేమో సమరయుడు, నో హోప్స్. ఎందుకంటే సమరయుడు మనల్ని ఎందుకు పట్టించుకుంటాడు, మనల్ని ముట్టుకోకుండా ముట్టుకుంటేనే నేరం అని దూరం పెట్టాం. మనం యూదులు అన్యులతో సాంగత్యము చెయ్యరు, వారితో భోజనం చేయటానికి కూడా ఇష్టపడరు. సమరయుల్ని అసలు దగ్గరకు కూడా రానివ్వరండి, భయంకరంగా చూసేవారండి అంటరాని తనం ఆ రోజుల్లో. చాలా దారుణం. మన దేశంలో కూడా మనుధర్మశాస్త్రం పేరిట నీచమైన పుస్తకాలు రాసేసి సమాజంలోకి వాటిని బాగా తీసుకుని వెళ్ళిపోయి ఎవడైనా వేదం చదివితే వాడి నాలుగు కోసేయండి, ఎవడైనా వేదం వింటే వాడి చెవుల్లో సీసం పొయ్యండి. వేదం ఒక కులం వాళ్లే చదవాలి, ఒక కులం వాళ్లే దాన్ని వినాలి, మిగిలిన వాళ్ళు వినటానికి వీల్లేదని. దేవుళ్ళు కూడా నన్ను బ్రాహ్మణుడు తన్నితే పరమభాగ్యంగా భావిస్తాను, చాకలోని మాత్రం కొట్టుకొట్టి చంపేస్తాను అనే చరిత్రలున్నాయి మన గ్రంథాల్లో. అందుకే ఒక శూద్రుడుగా నేను చెప్తా, నేను ఆర్యమతాన్ని ఇప్పుడే కాదు చచ్చేంత వరకు వ్యతిరేకిస్తూనే ఉంటా. మీరు నన్ను శూద్రుడు అన్నారు కాబట్టి, ఈ దేశంలో నేను శూద్రుణ్ణి కాబట్టి, ఈ దేశం నన్ను ఒక శూద్రుడిగా పరిగణించింది కాబట్టి, ఒక శూద్రుడిగా నేను చెప్తా, ధైర్యంగా చెప్తా, ఎవ్వడికే భయపడను, నేను ఆర్య మతాన్ని వ్యతిరేకిస్తాను, నాకు ఆ మతం నచ్చదు. మరి మీ తాతలు దాన్ని అవలంబించారు కదా, మా తాతలు బానిసల్లా బతికారు అందులో. మా తాతలకు కూడా తెలీదు, మా తాతలు ఎప్పుడూ ఆ గ్రంథాలు చదవలేదు,
కాబట్టి మా తాతల మతం అని నేను తినేసుకుని తిరగను. నేను మా తాతకు తెలియదు కాబట్టి నేను తెలుసుకున్నానని గర్వంగా చెప్తా. ఆ రోజుల్లో నేను ఉంటే మా తాతకు బతుకుండి ఉంటే మా తాతకు నేను చెప్పేవాడిని, అరే తాత పుస్తకంలో మనల్ని చాలా నీచంగా రాశారా తాత అని మా తాతను కూడా ఎడ్యుకేట్ చేసేవాడిని నేను ఉంటే. సో మా తాత లేడు కాబట్టి మరి నేనేం చేయలేను, కాబట్టి నా చుట్టూ ఉన్న నా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తా. చాలామంది చదవకపోవడం వల్ల శూద్రులను ఎంత అనగదొక్కేశారో, శూద్రులను ఎంత నీచంగా చూశారో, శూద్రులను ఎంత భయంకరులుగా చూశారో, ఎవరికి అర్థం కాకుండా పోయింది. అర్థం కాక మతం ముసుగులో ఈరోజు పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారు. మతం అంటే ఏదో తల్లి లాంటిదని చూపిస్తున్నారు. తల్లి ఎవరిని కూడా నలుగురు పిల్లలను కన్న తర్వాత, తల్లి నలుగురిని పిల్లలను కన్న తర్వాత, ఒరే అన్నయ్య నా తలకాయ నుంచి వచ్చాడు రోయ్, రెండో అన్నయ్య ఏమో నా గుండెల నుంచి వచ్చాడు రోయ్, మూడో అన్నయ్య ఏమో నా తొడల నుంచి వచ్చాడు రా, ఎవరైనా నాలుగవాడ నువ్వు కాళ్ళ నుంచి పుట్టావరా, నువ్వు ఈ ముగ్గురికి సేవ చేసుకుంటూ బతకరా, నీకు ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వనరా, నీ తల్లి అందు, నీకు పాలు ఇవ్వను రోయ్, రోడ్డు మీద ఏ గంజి నీళ్ళు తాగి బతకరా, నీ తల్లి అందు. అది తల్లిటి దరిద్రం. అప్పుడు నలుగురు పిల్లల్ని సమానంగా చూస్తేనే తల్లి నాకు, ఒక కొడుకు నొక్కలాగా ఒక కొడుకు నొక్కలాగా ఒక కొడుకు నొక్కలాగా చూసిన తల్లి నాకు తల్లి ఏంటి? అసలు మతం తల్లి ఏంటి? దరిద్రం తల్లి కాదు అది. కాబట్టి ఈరోజు సమాజం ఏదైతే తరతరాలుగా వంట పట్టించుకుందో అదే ఆనాటి యువత జాతిలో కూడా ఉంది. వాళ్ళు కూడా సమరయుల్ని చాలా నీచంగా చూసేవారు. సమరయుల్ని అసలు ముట్టుకోరు. చూడండి మరో వచనం కూడా చూడండి, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 4:9 ఎంత చీప్గా సమరయుల్ని చూస్తారో ఇక్కడ కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ కనబడదు. చూడండి 4:9 ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలా అడుగుచున్నావు? షాక్. అయ్యో మీరు యూదులు కదా, మీరు మాకు నీళ్లు పోయాలి, మేము కింద పెట్టుకుని తాగాలి, ఇలాగా మీరు పైనుంచి పోస్తారు అపవిత్రం అయిపోతారేమో అని, మేము గడపకూడదు ఆటకూడదు, మీరున్న ఏరియాస్లోకి మేము అసలు ఎంటర్ అవ్వకూడదు. మీకు ఒక విషయం చెప్పనా, వీళ్ళు సమరయ్యల మార్గం గుండా వెళితే ఈజీ ప్రయాణం చేయడానికి. యోధయ నుంచి గల్లేకి వెళ్ళాలనుకోండి, సమరయ్య గుండా వెళితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, షార్ట్ కట్ అది. కానీ సమరయ్యలు ఉంటున్నారు కాబట్టి చుట్టు తిరిగి వెళ్ళేవారట వీళ్ళు. ఎవరు? యూదులు. సమరయ్యలు ఉంటున్నారు కాబట్టి ఆ ఏరియా గుండా వెళ్ళినా కూడా అమ్మో ఆ గాలి సోకినా వీళ్ళు ఏమైపోతారట? అపవిత్రులైపోతారట. ఆ గాలి సోకిన అపవిత్రులైపోతారని వేరే ఏరియా గుండా వెళ్ళేవారు. కానీ యేసుక్రీస్తు పని గట్టుకొని సమరయ ప్రాంతానికి వెళ్ళారు. పని గట్టుకొని ఆయనకు కుల వివక్ష ఉందంటారు చాలామంది క్రూరులు. ఆయనకి లేదు ఎక్కడ కుల వివక్ష లేదు. మరి పలానామిని కుక్క పిల్లలతో పోల్చాడు కదండి అంటే అక్కడున్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వాళ్ళు అలా భావిస్తున్నారు కాబట్టి అలాగే అని. తర్వాత దౌర్భాగ్యులారా ఈమెకున్న విశ్వాసం మీలో ఎవరికీ లేదన్నాడు, అంతే. హైలైట్ చేశాడు ఆమెని. వాళ్ళు చూస్తున్నారు వాళ్ళని కుక్క పిల్లల్లాగా. సో ఆమెను అక్కడ హైలైట్ చేశాడు తప్ప ఇక్కడ డౌన్ చేయలేదు ఆమెని. ఆమెకున్న గొప్ప విశ్వాసాన్ని గొప్పగా చూపించాడు సమాజానికి. గొప్పగా నీకున్న విశ్వాసం ఎవరికీ లేదని చెప్పాడు, అంతే. వీళ్ళెవరికీ లేదు. సో యేసుక్రీస్తు ఎప్పుడు ఎవరిని కించపరచలేదు. ఆయనకి ఆయన మహాజ్ఞాని. ఆయన కించపరిచే స్వభావం కలిగిన వాడు కాడు. ఆయన ప్రేమామయుడు, దయార్ద్ర హృదయం కలిగినవాడు. ఇప్పుడు ఎవడు హెల్ప్ చేయట్లేదు, వచ్చేవాడు ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని చూస్తున్న టైంలో చోటు అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేని టైంలో వచ్చాడు సమరయుడు. చూడండి ఇక్కడ సమరయుల గురించి మరో మాట ఉంది, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు అని కూడా ఉంది. యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఏమో నువ్వు నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావా, మా ఇంట్లో నీళ్లు తాగుతావా, నువ్వు మేము పోసే నీళ్లు తాగుతావా మహానుభావా, నువ్వు యూదుడు కదా అని అంటే, ఇక నీళ్ళు తాగడం భోజనం చేయడం అనేది శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది అంతే, అంతే తప్ప కులం మీద ఆధారపడి ఉండదు. ఒకవేళ మనకి మురికి పాత్రలో నీళ్లు పోస్తున్నారు అనుకోండి, మనం తాగలేము. ఎందుకంటే ఆ మురికి పాత్రలో ఉన్న మురికి నీళ్ళు తాగితే మనం ఏమవుతాం? అనారోగ్యం పాలవుతాం. అక్కడ మనకి స్వచ్ఛమైన హృదయంతో మంచి నీళ్లు పోస్తుంటే తాగడానికి జబ్బ, తినటానికి జబ్బ. అక్కడ కులం అడ్డొస్తుందా, మతం అడ్డొస్తుందా? చూడండి ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, మరలా లోకాసు వార్తకు వెళ్ళిపోదాం.
మరలా లోకసువార్తకి వెళ్ళిపోదాం. 10వ అధ్యాయం. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలి పడి, అది 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 అలంకారం అంటే జాలి. దొంగలలో లేదా అలంకారం, యాజకునిలో లేదా అలంకారం, లేవీనులో లేదా అలంకారం, అది పైకి కనబడే అలంకారం కాదు. కానీ సమాజం చేత తృణీకరించబడిన ఒక సమరయునిలో ఉంది ఆ అలంకారం. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకు అలాంటి అలంకారాలు కావాలి. దురదృష్టవశాత్తు క్రైస్తవ సమాజంలో ఇలాంటి బోధలు లేవు. బైబిల్ని ఎలా ఉపదేశించేవాళ్ళు మనకు కరువు అయిపోయారు. దాదాపుగా చాలామంది, తక్కువ మంది ఉన్నారు, ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి మనం నేర్చుకునే సంఖ్యా శాతం తగ్గిపోతుంది. సో మీరు బాగా నేర్చుకోండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక. ఎప్పుడైతే సమరయుడు ఆ జాలి అనే అలంకారంతో నింపబడ్డాడో, దొంగలకున్న స్వార్థం లేదు అతనిలో, యాజకుడుకున్న నిర్లక్ష్యం లేదు అతనిలో, లేవీయుడికున్న కర్కశత్వం లేదు అతనిలో, ప్రేమ ఉంది, జాలుంది, దయ ఉంది, కరుణుంది, వాత్సల్యం ఉంది, సమాజం దృష్టికి చేదరింపబడుతున్నవాడు, అసహ్యంపబడుతున్నవాడు, అంటరానివాడు, అంటరానివాడు, ముట్టుకోకూడదు తన అనేంతటి స్థాయిలో ఉన్నవాడు, కులానికి హీనుడు, గుణానికి అధికుడు. సమాజం దృష్టిలో కులానికి హీనుడే కావచ్చు సమరయుడు, కానీ గుణానికి అధికుడు, అత్యధికమైన స్థానంలో ఉన్నవాడు దేవుని దృష్టిలో. లేవీయుడు కులానికి గనుడు, గుణానికి గణహీనుడు. యాజకుడు కులానికి గనుడు, అధికారానికి గనుడు, హోదాకి గనుడు, కానీ జాలి, దయ, కరుణ ఇలాంటి వాటికి వచ్చేసరికి చెత్త 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 స్థితిలో ఉన్నవాడు, పనికి మాలినవాడు, దొంగలు ఇక మరీ భయంకరులు వాళ్ళు. మరి ఏం చూడాలి ఇప్పుడు? కులమా, గుణమా? ఏది గొప్పది? కులమా, గుణమా? ఏది దేన్ని డామినేట్ చేస్తుంది? కులమా, గుణమా? గుణమే. ఎప్పటికీ గొప్పది గుణమే. అర్థమవుతుందా? చూడండి అక్కడ ఏం చెప్తున్నాడంటే, అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి, ఆ రోజుల్లో దెబ్బ తగిలితే మందుగా నూనె వాడేవారు. అవి నూనె యెషయా గ్రంథంలో కూడా, అవి నూనెతో మెత్తన చేయబడలేదు, అవి నూనెతో పచ్చి గాయములు పుండ్లు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం అనుకుంటా, ఎక్కడ చూసినా పచ్చి గాయములు పుండ్లే, అవి నూనెతో ఏం చేయబడలేదట, మెత్తన చేయబడలేదు. సో ఇప్పుడు ఈ వెంటనే ఏం పోసాడట? నూనె పోసాడట, బలంటానికి కూడా పోసాడట. ద్రాక్షారసం అంటే మద్యం అనుకోకండి, శక్తినిచ్చేది, బలాన్ని ఇచ్చేది, ప్యూర్ ప్యూర్ ద్రాక్ష రసం, ద్రాక్ష పండ్ల నుంచి తీసిన ప్యూర్ రసం, ప్యూర్ వైన్. ఆ ప్యూర్ వైన్ పోసాడు, అతని గాయాలు కట్టాడు, గాయాలు కట్టాడు, గాయాలు రక్తం పోకుండా కట్టాడు. దీన్నే ఫస్ట్ ఎయిడ్ అంటారు, ప్రథమ చికిత్స అంటారు. మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తాం లేదా అంబులెన్స్కి కాల్ చేస్తాం, అంబులెన్స్ వచ్చి చేసేది ఏంటి? ఎస్, ఫస్ట్ ఎయిడే, ప్రథమ చికిత్స. ఎవరైనా సరే యాక్సిడెంట్ అయినప్పుడు ముందు ఫోన్ చేయాల్సింది అంబులెన్స్కి. ఎందుకంటే మనం కారులో తీసుకెళ్ళిపోవడం ఉత్తమమే దగ్గర అయితే హాస్పిటల్, కాకపోతే అంబులెన్స్కి ఫోన్ చేయడం ఎందుకు బెస్ట్ అంటే వాళ్ళు ముందుగా వాళ్ళు చికిత్స ప్రారంభించేస్తారు, దగ్గరగా ఉంటే అంబులెన్స్. ప్రయాణంలోనే చికిత్స జరుగుతూ ఉంటుంది, సో మెల్లిగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ చికిత్స ప్రారంభించాడట, ఫస్ట్ ఎయిడ్ చేశాడట. ముట్టుకోకూడదని అంటాడు ఇప్పుడు, అక్కడ ఉన్నాడు పడిపోయినాడు, ఏయ్ సమరయుడు నువ్వు దూరం 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 జరుగు, దూరం జరుగు అంటాడా? ఏ ఇంకా అలాంటివి ఏముండవు బిడ్డ, అలాంటివి ఏముండవు, నువ్వు సమరయుడివి, కులం తక్కువడివి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అనరు, టచ్ మీ నాట్ అనరు. ఇప్పుడు ఏమంటారు? టచ్ మీ బాబు, టచ్ మీ బాబు, సేవ్ మీ బాబు, నన్ను ముట్టుకో, నన్ను పట్టుకో, నన్ను తీసుకెళ్ళి బాబు, బాబు నీకు పుణ్యం ఉంటుంది బాబు. అప్పుడు వచ్చినోడు ఏమంటారు? దేవుడు బాబు, నువ్వు ఎలా వచ్చావు? దేవుళ్లాగా వచ్చావు, చూసారా? ఎస్, దైవత్వం నింపబడ్డవాడు, దేవుళ్లా వచ్చావు బాబు, దేవుళ్లా వచ్చావు. సాయంలోనే కనబడుతున్నాడు దేవుడు, సహకారంలోనే కనబడుతున్నాడు దేవుని లక్షణాలు, ప్రేమలో కనబడుతున్నాయి దేవుని లక్షణాలు, దయలో కనబడుతున్నాయి దేవుని లక్షణాలు, జాలిలో కనబడుతున్నాయి దేవుని లక్షణాలు. అవి మనలో ఉండాలి దేవుని పిల్లలుగా.
సో వచ్చాడు, బాబు నన్ను ముట్టుకో, నువ్వు సమరయుడువా ఏదో నాకు అవన్నీ తెలియదు బాబు, నువ్వు ముట్టుకో బాబు నాకు చాలు బాబు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ కులం చూడవు, నీ గుండె కోసింది ఏ కులపు డాక్టర్రా మాకు తెలియదండి. రక్తం అవసరం, నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, అన్నయ్య రక్తం, అన్నయ్య రక్తం, అన్నయ్య మళ్ళీ ఈ దౌర్భాగ్య కులం పిచ్చిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు, మాకు రక్తం కావాలన్నయ్య, మీ కులం వాళ్ళు దొరికినప్పుడు ఇద్దాం లేరా. ప్రస్తుతానికి మీ కులపోళ్ళ రక్తం లేదట, మరి ఏం చేస్తాం, అందుకే ఎక్కడైనా చూసుకోండి మరి, లేదా ఈసారికి చచ్చిపోండి, ఈసారికి చచ్చిపోండి తర్వాత చూద్దాంలే. ఈసారికి ఏందయ్యా, మరి అంతేనందయ్యా, మరి అంతే అయ్యా, మరి అంతే. నీకు రక్తం కావలసినప్పుడు కులమడ్డు రాలేదు, ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర కులమడ్డు రాలేదు, సంబంధం చూసేటప్పుడు మాత్రం మన కులపోడేనా మనోడేనా. వ్యభిచారాలకు అసలు కులమడ్డు రాదు, మళ్ళీ మోహపు చూపులు కట కులం అవసరం లేదట, పెళ్లి చూపులకు కావాలట, బా భలే ఉంది కదా లాజిక్. మోహపు చూపులు కట కులంతో పని లేదట, ఎవరినైనా చిత్తకారితి కుక్కలా చూస్తారట, పెళ్లి చూపులకు వెళ్ళేసరికి మాత్రం వీళ్ళ కులం కుక్కే కావాలట, కుక్క పిల్ల. ఎవరి కులం కుక్క పిల్ల కావాలట, పెళ్లి చూపులకి వీళ్ళ కులం కుక్క పిల్ల అయితేనే చూస్తారట, మరి మోహపు చూపులకి చిత్తకారితి కుక్కలా మారిపోతారట, ఎవరి వైపైనా చూస్తారట. ఇది వీళ్ళు నేర్చుకున్నదే. జ్ఞానం రోజు రోజుకి ఏమైపోతుంది, మనుషుల్లో అడుగంటిపోతుంది. 2000 సంవత్సరాల క్రిందట ప్రభువు చెప్పిన జ్ఞానం ఎంత గొప్పదో సరిగ్గా బైబిల్ ఉపదేశించి ఉండుంటే, ఇదే ప్రసంగం ఇది ఒకటి తరాలలో చేసి ఉండుంటే, ఇప్పటికే సమాజం మరో రేంజ్లో ఉండేది, మరో రేంజ్లో ఉండేది. ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలరా, ఆ వచ్చిన సమరయుడు ఏం చేస్తున్నాడు, పట్టుకున్నాడు, తీసుకెళ్తున్నాడు, గాయాలు కడుతున్నాడు, నూనె పోస్తున్నాడు, ద్రాక్షారసం పట్టించాడు, అతని గాయాలు కట్టాడు, తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. పూటకోళ్ళవాడు ఉన్నాడట, పూటకూళ్ళువాడు అంటే లాడ్జెస్, లైక్ లాడ్జెస్ ఆర్ హాస్టల్స్ ఇలాంటివి అన్నమాట, ఆ రోజుల్లో ఉండేవి సత్రాలు, డబ్బులు ఇచ్చి వెళ్ళేటువంటివి అన్నమాట లాడ్జెస్. అక్కడ సపర్యలు కూడా చేసేవారు, పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకోవడం, వాళ్ళకి సపర్యలు చేయటం, ఇలాంటివి ఉండేటువంటివి అన్నమాట. సో ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రోజుల్లో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కదా, అదేదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా, అంటే ఉండవు అప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండవు, ఎక్కడో నాటు వైద్యులు ఉంటారు, ఆయుర్వేద వైద్యులు, లోకగారులు అటు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లోకగారిది కూడా అలాంటిదేనేమో, అందుకే ఆయన రాశాడు. సో లోకగారు కూడా ఎవరు, వైద్యుడు, ఆయుర్వేద వైద్యుడు, ఆయన ప్రకృతి వైద్యుడు. చూడండి, అప్పుడు పోటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయాట, అతన్ని పరామర్శించాడట. ఒక సమరయుడు ఒక అగ్రకొరపు వాడని ఫీల్ అవుతున్న యూదుణ్ణి తీసుకుని వెళ్ళాడు. మరునాథుడు ఆ రోజంతా అక్కడే స్టే చేశాడట. అబ్బాబ్బాబ్బా ఏం ప్రేమ, ఏం ప్రేమ. టైం టేకింగ్ అనుకుంటే ఉంటాడా ఆ రోజంతా, ఉంటాడా, ఉండడు. ఆ రోజంతా పనులు మానుకొని అక్కడే ఉన్నాడట. మరునాడు అతడు 2 దేనారాలు తీశాడట. 2 దేనారాలు అంటే ఇంచుమించు 1 రూపాయి అట, ఆ రోజుల్లో చాలా ఎక్కువ. అది ఒక సమరయుడు ఇవ్వడం అంటే ఇంకా ఎక్కువ. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయంటే ఆ రోజుల్లో యూదుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, సమరయుల దగ్గర డబ్బులు ఉండవు. కానీ సమరయుడు డబ్బు తీస్తున్నాడు, యూదుడు అనుభవిస్తున్నాడు దాన్ని. యూదుడి స్థితి చూడండి, సమరయుడి స్థితి చూడండి. నిజంగా గుర్తుపెట్టుకోండి, కష్టకాలం వచ్చిందంటే, నువ్వు నీ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ జరిగిందంటే, నువ్వు BMW కారులో ఉన్నావా, రోల్స్ రాయల్స్లో ఉన్నావా, బెలూన్లు ఓపెన్ అయ్యాయా లేవా, అది యాక్సిడెంట్ ఎంత వేగంగా జరిగింది, దేన్ని బట్టి నువ్వు రోడ్డు మీద దేకుతున్నావు, ఇప్పుడు నీకు ఎవరు అవసరం, ఫోన్ కూడా చేయలేము ఒక్కోసారి, చేతులు 2 ఇరిగిపోతే ఫోన్ చేయగలవా, తలకు ఒక్కటి తగిలింది అనుకోండి పట్మని అంతే, తిరుగుతుంటుంది లోకం, అది అక్కడే పడుకుంటాం, అక్కడే పడుకుంటాం, ఏం చేస్తాం అప్పుడు, బాబు బాబు అంటాం. ఒకరోజు మేము మీటింగ్కి వెళ్ళిపోతాం, చెప్పాను ఇది వరకు కూడా, ద్వారపూడి దాటాం, ద్వారపూడిలో వాటర్ బాటిల్ కోసమని కారు ఆపాం, నన్ను ఒక ఆటోవాడు సైడ్ వేసాడు, ఈ ఆటోవాడు వెళ్ళి బండి మీద వచ్చామని గుద్దేశాడు.
సరిగ్గా మేము వెనకాల వెళ్తే ఒక రెండు కాళ్ళు ఇరిగిపోయి అతను పడిపోయాడు, ఆమెకేమో నడుము ఇరిగిపోయింది. ఆ రోజు వాళ్ళు బతిమాలారు నిజంగా కేకలో బాబోయ్ చాలా భయంకరంగా. వెంటనే వంజీరేట్కి ఫోన్ చేశాం, వంజీరేట్ వచ్చి తీసుకెళ్ళింది. మరి వాళ్ళు ఏమయ్యారో తర్వాత ఏమైందో తెలీదు. వాళ్ళ పిల్లలందరూ వచ్చేసారు గబగబా ఫోన్లు చేస్తే, అందరూ వచ్చి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ దగ్గరే అనుకుంటే వాళ్ళ ఏరియా కుటుంబం మొత్తం వచ్చేసింది. కుటుంబం వస్తే సుఖమే ఉంది, వాళ్ళ పిల్లలు వస్తే సుఖమే ఉంది, వంజీరేట్ వచ్చింది తీసుకెళ్ళింది. అప్పుడు అతను బాబు బాబు అంటున్నాడు. అంతే మనం అలాగే ఉంటాం ఆ స్థితికి వెళ్తే, ఆ స్థితికి వెళ్తే మన పరిస్థితి అయినా అంతే అలాగే అంటాం. అక్కడ కులాలు చూడడం, మతాలు చూడడం, జాతులు చూడడం, వర్గాలు చూడడం, ఏమి చూడడం. అప్పుడు మనకు కావాల్సిన వాడు మన కులపోడు కాదు, మన మీద జాలి చూపించేవాడు. అప్పుడు మనకు కావాల్సింది మన మతపోడు కాదు, మన మీద కొంచెం దయ చూపించేవాడు. అప్పుడు మనకు కావాల్సింది మన వర్గపోడు కాదు, మన మీద కొంచెం కరుణ చూపించేవాడు. మన కోసం తన జేబులో ఉన్న ఒక రూపాయి తీసి ఖర్చు పెట్టగలిగే వాడి కోసం మనం ఎదురు చూస్తాం. అప్పుడు చూసారా, జీవితం అసలైన విలువ అది. అప్పుడు అర్థమవుద్ది మనకి. అన్నీ బాగున్నప్పుడు మనకేం అర్థం కావవి, అసలు విలువ తెలియాలంటే అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు తెలుస్తుంది ఆ గొప్పతనం ఏంటో, ఆ జీవితం విలువ ఏంటో. అన్నీ ఇచ్చాట, రెండు ధ్యానారాలు అతని స్థాయికి మించిస్తున్నాడు. రెండు ధ్యానారాలు ఇచ్చాడట, ఇచ్చి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఒకవేళ ఖర్చు చేస్తే పెట్టుబడి పెట్టు, నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీరుస్తాను. అబ్బాబ్బాబ్బాబ్బా, రెండు చేతులు జోడించి దండం పెట్టొచ్చండి సమరయుడికి. మంచి సమరయుడు, మంచి శూద్రుడు. ఎవరు మంచి శూద్రుడు, గుర్తుపెట్టుకో. అలాంటి మంచి సమరయుడు తన దగ్గర ఉన్న డబ్బు తీసిచ్చాడు, మళ్ళీ వస్తానయ్యా, మళ్ళీ వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు ఏదైనా పెడితే ఖచ్చితంగా నేను పరామర్శించు, నేను నీ అప్పు తీర్చేస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర ఇంతే ఉందయ్యా, తీసుకో, వైద్యం మొదలుపెట్టు, మళ్ళీ వస్తాను, షూర్గా వస్తాను, ఖచ్చితంగా నేను అయితే. ఏమన్నా కొడుకు అతను ఏమైనా బంధువా, తమ కులపోడా, తన జాతోడా కాదు, కానీ సంవత్సరాల తరబడి తనను హీనుడుగా చూస్తున్న కులానికి సంబంధించినవాడు. అప్పుడు మామూలుగా దయా జాలి కరుణ దైవత్వం లేనివాడైతే ఏమనుకుంటాడు తెలుసా, అరే ఇన్నాళ్ళు మీరు మమ్మల్ని కుక్కల్లా చూశారు, ఎన్నాళ్ళు మీరు మమ్మల్ని నీచుల్లా చూశారు, ఎన్నాళ్ళు మీరు మమ్మల్ని అంటరాని వాళ్ళలా చూశారు, నీకు ఇలా జరగాల్సిందే అంటాడు. చిచ్చి చిచ్చి, ఆ క్యారెక్టర్ ఉండకూడదు. ఆ క్యారెక్టర్ ఉంటే వాళ్ళకి ఇతనికి తేడా ఉండదు. కానీ అది లేకుండా ఏం చేశాడంటే, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించనిది నిజంగా తన బ్రతుకులో చూపించాడు. అందుకే క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, సహాయం చేయడానికి కులాలతో పని లేదు, సహాయంతో చేయడానికి మతాలతో పని లేదు, సహాయం చేయడానికి జాతులతో పని లేదు. సహాయం చేయడానికి ఎప్పుడు కూడా మీరు ఏంటని అడగకండి, మీరెవరని అడగకండి, ఎందుకని అడగకండి. నీ వలన సహాయం అవసరమైన వాడికి అతడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి తప్ప, ఆకలంటే అన్నం పెట్టాలి, బట్ట లేదంటే ఇవ్వాలి, వైద్యం అంటే సహాయం చేయాలి, నీ వలన అయినంత వరకు, నీ వలన అయినంత మట్టుకు. అంతేగాని నువ్వెవరు, నువ్వేంటి అని అడిగితే నీకే విలువ ఉండదు, నువ్వు కూడా అలాంటి దరిద్రుడివే, క్రూరురాలివే, క్రూరుడివే అవుతావు అప్పుడు. సో ఏ దేంతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలో ఒక మంచి పాఠాన్ని నేర్చుకుంటున్నారు ఈ సంవత్సరం చివరాది వారు. అంటే దేవుడు మనకి మంచి ఆహారం పెడుతున్నాడు ఈ సంవత్సరం చివరాది వారంలో. మీ అందరికీ వచ్చే సంవత్సరం నుంచి మీరు ఎలా అలంకరించబడితే ఆయనకి ఇష్టమో చెప్తున్నాడు అనమాట. ఇలా అలంకరించుకుంటే మీరు దేవునికి చాలా నచ్చేస్తారు. ఇలాంటి అలంకరణ మీకుంటే దేవుడు మిమ్మల్ని చాలా ఇష్టపడతాడు, దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు, దేవుడు మీకు ఏ మేలు కొదువు చేయడు, ఇచ్చేవాడికి ఇంకా ఇస్తాడు దేవుడు. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన ఉత్సాహముగా ఇచ్చేవాని ప్రేమించును అని ఉంది. ఆయన ఉత్సాహముగా ఇచ్చేవాని ఏం చేస్తాడట, ప్రేమించును. వేదలను కనికరించేవాడు ఆయనకే అప్పిచ్చేవాడు. గుర్తుపెట్టుకోండి, జాలి దయ కరుణ ఎప్పుడు మిమ్మల్ని విడిచిపోనివ్వకండి. కంఠభూషణంగా ధరించుకోమంటాడు దయని. మెళ్ళొచ్చి ఆయన ఎప్పుడు తీయం కదా, ఉంటుంది అలాగే. అలాగే దయని ఎలా ధరించుకోమంటాడు, కంఠభూషణంగా ధరించుకో. తీసేకి ఎప్పుడు దాన్ని, అది ఎప్పుడు నీకు 24 గంటల ఆన్లో ఉండాలి. కరుణ 24 గంటల ఆన్లో ఉండాలి. దయ జాలి ఇవన్నీ నీకు 24 గంటల ఆన్లోనే ఉండాలి. అవి ఎప్పుడు తీసేయకూడదు. కాసేపు ఆన్ చేసి కాసేపు ఆఫ్ చేసేయడానికి ఇది ఇంట్లో లైట్ కాదు.
మనలో వెలిగే లైటు, ఇంట్లో వెలిగే లైట్. లైట్ అనుకోండి పగలు కట్టేస్తాం, రాత్రి వేసుకుంటాం, మళ్ళీ పడుకునేప్పుడు కట్టేస్తాం. మనలో వెలిగే లైట్ కట్టడానికి కుదరదు, నిత్యం వెలగాలి, నిత్యం వెలగాలి. ఈ లైటు కట్టేయడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. మరునాడు అతడు నీకు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఇస్తానని చెప్పేసి పోయాడు. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది మిస్టర్ లేవీడా, మిస్టర్ ఇస్రాయిలీడా, మిస్టర్ యాజకుడా, ధర్మశాస్త్ర ఉపదేశకుడా? చెప్పు ఎవరు నీకు పొరుగువాడు అంటే, నీతిమంతుడైనట్టు కనపరుచుకోరాను కానీ దిగంబరుణ్ణి చేసి అందరి ముందు నిలబెట్టాడు ఈయన. నీతిమంతుడనైనట్టు కనపరుచుకొనగోరి నిన్ను శోధించాలనుకుంటే నన్ను వేధించేసావయ్యా బాబు. ఈ వేధింపులకు తాళలేక పోతున్నాను బాబు. ఈ మంటలో నేను ఉండలేను నాయన. నేను నిన్ను శోధించాలనుకున్నాను, కానీ నువ్వు నా అంతరంగాన్ని పరిశోధిస్తున్నావన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. సో నిన్ను శోధించటం నా వల్ల కాదు, నేను కూడా ఈ జబ్బున్నోడ్నే. కాదేది జబ్బు కనర్హం అన్నట్టు. సో నాకు కూడా ఈ జబ్బు ఏమి లేదు, ఉన్నాయి నాకు కూడా, ఉన్నాయి జబ్బులు బాగున్నాయి. అప్పుడు కాగా ఎవడు పొరుగువాడా ఆయన నీకు తోచున్నదని వేసి అడుగగా అతడు చచ్చినట్టు చెప్పాలి. ఇప్పుడు చచ్చినట్టు చెప్పాలి. ఇంకోటి ఆన్సర్ ఇద్దామంటే కుదరదు. ఏమని చెప్పాలి ఇప్పుడు? అతని మీద జాలి పడిన వాడే అనెను. అప్పుడేమన్నాడట? అందుకు యేసు, నువ్వు కూడా వెళ్ళేసారు బిడ్డ, అలా చేయిన ఆయన చచ్చింది గొర్రె, ఈసారి వెళ్ళి అలా చెయ్యి, అలా చెయ్యి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేయట్లేదు, నీకు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయిరా బిడ్డ, నీకు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో యు హ్యావ్ టు డూ దట్. ఫస్ట్ నువ్వు చెయ్యి, అలా చెయ్యి వెళ్ళి అనేసరికి మారు మాటలాడక, మౌని అయి మూసుకొని వెళ్ళడమే. ప్రభువు దగ్గరకు వచ్చి నీతిమంతుడిని కనపరుచుకోవడం అనేది నిజంగా వెళ్ళి సీంటా పకాయలు ఒత్తి వెలిగించుకుని వాటి మీద కూసాను, పేలతావా పేలవా, నన్ను పేల్చగలవా అని అడిగినట్టు ఉంటుంది. ఎగరేసి చూపిస్తుంది పేలతావా పేల్చవా అంటే బాంబు మీద కూర్చుంటే. అలాగే చూశాడు. సో టెస్ట్ చేసుకోవడానికి మనుషుల దగ్గరికి వెళ్తే బాగుంటుంది, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడి దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటుంది. మామూలు కొట్టలేదు, హిట్ గట్టి కొట్టింది. కోడితే ఇంకంత వెళ్ళాడంటే, ఇప్పుడు వెళ్ళి అలా చేయి నాయన, ఓ యాజకుడా, ఓ లేవీడా, ముందు నీ జబ్బు వదిలించుకో, నీకంటే సమరయుడు చాలా చాలా బెస్ట్. హీఈస్ ద రియల్ ఫాలోవర్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఎ ఫేక్ పర్సన్, యు ఆర్ నాట్ ఎ రియల్ ఫాలోవర్ ఆఫ్ గాడ్. ఎవరైతే సమరయుడు ఉన్నాడో హీఈస్ ద రియల్ ఫాలోవర్, హీఈస్ ద రియల్ బిలీవర్. యు ఆర్ నాట్. నువ్వు అవసరమైతే ధర్మశాస్త్ర ఉపదేశకుడివే కావచ్చు. నువ్వు ఎక్కడి వరకు పరిమితం అయిపోయావంటే ఆ ఉపదేశాల వరకే పరిమితమయ్యావు. అందుకే రాత్రి చెప్పాను, ఏదైతే నువ్వు ప్రీచ్ చేస్తున్నావో, వాట్ యు ప్రీచ్ యు బిలీవ్ దట్ ఫస్ట్, వాట్ యు ప్రీచ్ యు ప్రాక్టీస్ దట్ ఫస్ట్, యు ఫాలో దట్ ఫస్ట్. నువ్వు ఏదైతే ఉపదేశిస్తున్నావో, నువ్వేదైతే నేర్చుకుంటున్నావో, నువ్వేదైతే గ్రహిస్తున్నావో, దాన్ని ఆచరణలోనికి తీసుకురావాల్సిన వాడవు దానవు నీవై ఉన్నావు. వారికే నిత్య జీవితం. ఎవరికి నిత్య జీవితం? ఫైనల్గా ముగింపు వచ్చేసాం. జాలి అనే అలంకారం, దయ అనే అలంకారం, కరుణనే అలంకారం, ప్రేమ అనే అలంకారం, యథార్థత అనే అలంకారం, దైవ భయం అనే అలంకారం. ఈ సంవత్సరం అంతా మరి ఎలాంటి అలంకారాలు మీరు చేసుకుని వచ్చారో, ఎలాంటి అలంకారాలతో మీరు నింపబడ్డారో నాకు తెలీదు.
రాబోయే సంవత్సరంలో అయినా మీకు దేవుడు ఆయుష్కాలం ఇస్తే, ఇంకా మీకు నౌకలుంటే ఉన్నాయనే నేను అనుకుంటున్నాను. నన్ను ఏమనకండి, ఆయన అనుకుంటే కానీ మరి మనకు రావు. కాబట్టి ఆ అలంకారాలతో మిమ్మల్ని మీరు నింపుకోవడానికి ప్రయాసపడాల్సిందిగా మీ అందరినీ ప్రభు పేరట ప్రేమపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ చలనైన కృపతో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించి తండ్రి, మేము ఎలాంటి అలంకారం కలిగి ఉండాలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడినటువంటి మీ పిల్లలు, వారు విన్న ఈ మాటల్ని అనేకులతో పంచుకోవడానికి వారికి సహాయం చేయండి. ఈ సత్య సువార్త అనేకుల హృదయాలలోనికి చేరువ చేసే సాధనాలుగా మీ పిల్లలందరినీ వాడుకోండి తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్నదాన్ని అనుసరించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. సంవత్సరం అంతా మమ్మల్ని చాలా కాపాడారు ప్రభు, మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోలేం తండ్రి. ఒక్క కృతజ్ఞతాస్తుతులు ఒక్కసారి చెప్పడం ద్వారా కూడా అది తీరదు ప్రభు. అయినప్పటికీ తండ్రి, మేము మీకు నిత్యము సదా కృతజ్ఞులమే ప్రభా. మీ పట్ల కృతజ్ఞత కలిగి మీరు మా పట్ల చేస్తున్న మేలులకు ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించబద్ధులమే తండ్రి. మా తప్పులు మన్నించారు, మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని కరుణించారు, మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని పోషించారు, మమ్మల్ని చల్లగా మీ కృపలో భద్రపరిచారు. వేవేల స్తుతులు మా నోట పాడినా మీ రుణము తీర్చుకోలేనిదే తండ్రి. ప్రభా, ఏమిచ్చి మీ ప్రేమను వర్ణింపగలము, ఏ విధంగా మీ ప్రేమను కొనియాడగలము తండ్రి. మమ్మల్ని ఇంకును బలపరచండి, మీ పిల్లలందరినీ బలపరచండి, మీ కృపలు భద్రపరచండి. వచ్చే సంవత్సరం ప్రభా మాకు ఆయుష్కాలం మీరు ఇస్తే ఈ లోకంలో మీ కొరకు పనిచేయడానికి, ఒకవేళ ఆయుష్కాలం పూర్తయిపోతే మీ యొద్దకు చేరుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఈ లోకము యొక్క నటన గతించిపోతుంది. మేము మీకు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలా ఉండడానికి ప్రభా మాకు కొంత సమయమే మిగిలింది. ఆత్మజ్ఞాన దీపాలు మా అందరిలో వెలిగింపనివ్వండి, ఆత్మజ్ఞాన జ్యోతులు మా అందరిలో ప్రకాశింపనివ్వండి. కూడి వచ్చిన మీ పిల్లలందరినీ మీరు బలపరచండి, వారికి క్రమశిక్షణ నేర్పించండి, జ్ఞానంతో నింపండి తండ్రి, వివేకాన్ని ఇవ్వండి. అలాగే దూర ప్రాంతాల నుండి, దూరదేశాల నుండి ఎంతమంది అయితే ఈ లైవ్లో ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా సమస్తాన్ని పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వారి కుటుంబాలకు మీ కాపుదలు దయచేయండి. వారిని కూడా ఇలాంటి అందమైన అద్భుతమైన అలంకారాలతో నింపుకొనుటకు తండ్రి వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రభువా, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి మేము తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించి ఈ భూమి మీద మేము జీవించి ఉన్నంతకాలం మీ కృపకు పాత్రులమై, మీ అనుగ్రహ ఐశ్వర్యానికి పాత్రులమై మిమ్మల్ని సేవించగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థనపడుతూ సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి
వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.